సో ఐ థింక్ మనం మేనేజ్ జెన్కిన్స్ లో ఉన్నాం అనుకుంటాం. సో మేనేజ్ జెన్కిన్స్ లో డిస్కస్ చేసుకుంటాం అనుకుంటున్నాం. ఓకే షూర్, చూడండి ఇక్కడ మీకు ఏంటంటే లేటెస్ట్ వర్షన్ అంటే మనం 2.100 ఏదో ఇన్స్టాల్ చేసాం అనుకుంటాం. సో న్యూ వర్షన్ వచ్చేసి 2.102 న్యూ వర్షన్ అవైలబుల్ ఉందండి. సో 2.102 న్యూ వర్షన్ అవైలబుల్లో ఉంది. సో ఇక్కడ చూడండి న్యూ వర్షన్ ఏదైనా అవైలబుల్ ఉంటే ఇక్కడ డైరెక్ట్ మీకు డిస్ప్లే వస్తుందండి. అంటే మేనేజ్ జెన్కిన్స్ లో ఫస్ట్ ఆప్షన్ కింద ఇక్కడ డిస్ప్లే వస్తుందండి. సో న్యూ వర్షన్ ఆఫ్ జెన్కిన్స్ అవైలబుల్ అని చెప్పి ఇక్కడ డిస్ప్లే వస్తుందండి. సో డైరెక్ట్ గా మీరు అప్గ్రేడ్ చేయాలంటే, సో ఇక్కడ చూడండి మీకు ఆప్షన్ చూపిస్తాను కదా అప్గ్రేడ్ ఆటోమేటిక్ అనేది మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ గా లేటెస్ట్ వర్షన్ లైక్ అప్గ్రేడ్ అవుతుందండి. సో డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేస్తారంటే మీరు డైరెక్ట్ గా లేటెస్ట్ వర్షన్ లైక్ అప్గ్రేడ్ అవుతుంది. లేదా ఇంకొక వే అంటే అదర్ వే లో మనం ఎలా అప్గ్రేడ్ చేయొచ్చు మన జెన్కిన్స్ సర్వర్ అంటే, ఇప్పుడు ఏదైతే లేటెస్ట్ అంటే మీరు ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇన్స్టాల్ చేసి ఉంటే అంటే ఈఎక్సి ఫైల్ ఉంటుంది కదండి మనం డౌన్లోడ్ చేసిన ఈఎక్సి ఫైల్, ఆ ఈఎక్సి ఫైల్ డౌన్లోడ్ చేసుకునైనా దెన్ సేమ్ మీరు నార్మల్ గా రైట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ అని ఇచ్చారంటే లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ అవుతుందండి. సేమ్ డేటా అలాగే ఉంటుందండి. సో సేమ్ అంటే మీరు ఇన్ కేస్ ఏదైనా డిఫరెంట్ పాత్ లో ఇన్స్టాల్ చేసి ఉంటే ఆ పాత్ లో ఇన్స్టాల్ చేస్తే ఎనఫ్ అండి. అంటే ఆ స్పెసిఫిక్ పాత్ సెలెక్ట్ చేసుకుంటే ఎనఫ్ అండి. లేదా బై డిఫాల్ట్ పాత్ ఉంటే బై డిఫాల్ట్ పాత్ లో నార్మల్ గా ఇన్స్టాల్ చేసామంటే నార్మల్ గా ఇన్స్టాల్ అవుతుందండి. ఓకే, సో అగైన్ మీరు డౌన్ గ్రేడ్ కావాలంటే ఇక్కడ చూడండి మీరు ఒకసారి అప్గ్రేడ్ అయిన తర్వాత, సో ఇక్కడ మీకు మళ్ళీ డౌన్గ్రేడ్ అంటే మీకు ఇప్పుడు నేను 102 లేకి అప్గ్రేడ్ అయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ గా నాకు చూపిస్తుంది అండి. సో డౌన్ గ్రేడ్ అని చూపిస్తుంది. సో అగైన్ మీరు డౌన్ గ్రేడ్ మీద క్లిక్ చేస్తారంటే మళ్ళీ ఓల్డ్ వర్షన్ లైక్ బ్యాక్ రావడం అండి. సో ఇన్ కేస్ మీరు అప్గ్రేడ్ అయిన తర్వాత ఈ వర్షన్ మీకు ప్రాపర్ గా యూజ్ చేసుకోలేకపోతే అంటే కొన్ని ఫీచర్స్ అంటే మీకు అవైలబుల్ లో లేవు అనుకోండి, అంటే నచ్చలేదు అనుకో ఆ వర్షన్, మళ్ళీ మీరు డౌన్ గ్రేడ్ అవ్వచ్చు అండి. సో డౌన్ గ్రేడ్ ఆటోమేటిక్ అనేది మీరు క్లిక్ చేయగానే మీరు డౌన్ అగైన్ అంతా డౌన్ గ్రేడ్ లోకి వస్తారండి. ఓకే, ఇది నేను చూపిస్తాను మీకు, ఏదో ఒకరోజు చూపిస్తాను ఎలా అప్గ్రేడ్ అవ్వాలి ఎలా డౌన్ గ్రేడ్ అవ్వాలో. సో ఐ థింక్ మనం ఇంతవరకు డిస్కస్ చేసుకున్నాం అనుకుంటాండి. సో గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ వరకు డిస్కస్ చేస్తాం అనుకుంటా. సో ఎంతవరకు డిస్కస్ చేస్తామండి ఇక్కడ మేనేజ్ జెన్కిన్స్ లో? సో ప్లగిన్స్ డిస్కస్ చేసుకున్నాము. సో మళ్ళీ చెప్పండి. లేదు ప్రసాద్ గారు, యాక్చువల్లీ మీరు కాన్ఫిగర్ సిస్టమ్, గ్లోబల్ సెక్యూరిటీ, క్రెడెన్షియల్స్ ఇవి చేశారు, మేనేజ్ ప్లగిన్స్ కొంచెం ఇన్ డెప్త్ వెళ్ళాలని చెప్పి చేయలేదు అనుకుంటాను. షూర్ అండి, షూర్. రీలోడ్ కాన్ఫిగరేషన్ కూడా ఇది అక్కడ అది కూడా చేయలేదు అనుకుంటాను. షూర్, నేను చెప్తాను. ఓకే, షూర్. రీలోడ్ కాన్ఫిగర్ ఫ్రమ్ డిస్క్ అంటే నథింగ్ అండి. అంటే ఇప్పుడు మన హోమ్ డైరెక్టరీ ఉంది కదా, మన హోమ్ డైరెక్టరీ ఉంది కదా, ఆ హోమ్ డైరెక్టరీ నుంచి నీ జెన్కిన్స్ సర్వర్ అంతా రీలోడ్ అవుతుంది అండి. సో ఇప్పుడు మీరు కావాలంటే ఇక్కడ చెక్ చేయండి, దీని మీద క్లిక్ చేస్తారంటే, సో దీని మీద క్లిక్ చేస్తారంటే ఆర్ షూర్ కన్ఫర్మేషన్ అడుగుతుందని. సో ప్లీజ్ వెయిట్ వైల్ జెన్కిన్స్ గెటింగ్ రెడీ టు వర్క్, అంటే నీ హోమ్ డైరెక్టరీ నుంచి మొత్తం జెన్కిన్స్ సర్వర్ రీబూట్ అవుతుందని. సో ఎందుకు రీబూట్ చేయాలి? నార్మల్ రీబూట్ చేస్తే ఇక్కడ రీలోడ్, ఇక్కడ ఈ రీఫ్రెష్ చేసిన ఎనఫ్ కదా, లేదా జెన్కిన్స్ సర్వర్ రీస్టార్ట్ చేసిన ఎనఫ్ కదా అంటే అదేంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బ్యాకప్ తీస్తారు, ఇంకా మీకు బ్యాకప్ చెప్పలేదండి, ప్లగిన్స్ లో చెప్తారు బ్యాకప్ ఎలా తీయలేదు అంతా. సో నథింగ్ అండి, బ్యాకప్ తీయడం ఇక్కడ 2 ఇయర్స్ లో తీయచ్చండి మీరు. సో ఒకటి వచ్చేసి ఏంటంటే ప్లగిన్ ద్వారా జెన్కిన్స్ సర్వర్ బ్యాకప్ తీయచ్చు, లేదా ఇంకోటి ఏంటంటే మన జెన్కిన్స్ డైరెక్టరీ హోమ్ డైరెక్టరీ ఉంది కదండి, సో మన ప్రోగ్రామ్ ఫైల్స్ లో జెన్కిన్స్ అనే డాట్ జెన్కిన్స్ కానీ జెన్కిన్స్ కానీ డైరెక్టరీ ఉంటుంది కదండి, సో ఆ ఎంటైర్ డైరెక్టరీని బ్యాకప్ తీస్తే అదే అండి బ్యాకప్. సో మీరు ఇన్ కేస్ ఏదైనా క్లౌడ్ లెగ్ కావచ్చు, లేదా మన క్లౌడ్ లో S3 బకెట్స్ ఉంటాయండి, సో ఆ S3 బకెట్ లే బ్యాకప్ చేయడం కానీ, సో ఇంకా ఎవరైనా ఓల్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తామంటే టేప్ లేకి రైట్ చేయడం కానీ, సో అలా ఉంటుందండి. సో అదంతా బ్యాకప్ అండి. అగైన్ ఇన్ కేస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకు 3 జాబ్స్ ఉన్నాయి కదా, ఈ 3 జాబ్స్ ని ఫస్ట్ బ్యాకప్ తీస్తానండి. సో బ్యాకప్ తీసి ఒక స్పెసిఫిక్ పాత్ లో స్టోర్ చేసుకుందాం అండి. సో ఆ తర్వాత ఏం చేద్దాం అంటే ఈ 3 జాబ్స్ ని డిలీట్ చేసేద్దాం అండి. అగైన్ నువ్వు రీప్లేస్ చేసిన ఈ 3 జాబ్స్ మళ్ళీ నువ్వు రీప్లేస్ చేసిన, సో ఆ 3 జాబ్స్ ఇక్కడ నీకు డిస్ప్లే చేయవాలండి. సో కంపల్సరీ నువ్వు ఏంటంటే రీలోడ్ కాన్ఫిగర్ ఫ్రమ్ డిస్క్ అంటే నీ హోమ్ డైరెక్టరీ నుంచి రీలోడ్ చేయగానే ఆటోమేటిక్ గా ఒకటి జాబ్స్ పొజిషన్ కానీ ఆ జాబ్స్ అనే ఎవ్రీథింగ్ అక్కడ నీకు డిస్ప్లే వస్తాయండి. సో ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు క్లియర్ అర్థం అవుతుంది. సో మన జెన్కిన్స్ హోమ్ డైరెక్టరీకి వెళ్ళండి. సో ఇది హోమ్ డైరెక్టరీ, హోమ్ డైరెక్టరీ కదా. సో హోమ్ డైరెక్టరీలో ఇక్కడ జాబ్స్ అనే డైరెక్టరీ ఉంటుంది చూడండి. సో జాబ్స్, సో ఇన్సైడ్ జాబ్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను user2 అనే జాబ్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుంటున్నాను. సో user2 అనే జాబ్ ని కాపీ చేసుకొని, సో సంథింగ్ ఇక్కడ batch 22 అని ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేశాను అనుకోండి. ఓకే, సో పేస్ట్ చేశాను, సో స్కిప్ ఇట్. ఓకే, user2 అనే జాబ్ ఇక్కడ కాపీ అయిపోయిందండి. సో నేను ఏం చేస్తున్నా అంటే ఆ జాబ్ ని డిలీట్ చేసేస్తున్నా అండి. సో సి డైరెక్టరీ ప్రోగ్రామ్ ఫైల్స్ జెన్కిన్స్ జాబ్స్,
ఆ జాబ్ని డిలీట్ చేసేస్తున్నాను, లేదా ఇక్కడ నుంచి మనం డిలీట్ చేసేయండి, లేదా ఇక్కడ చూడండి జాబ్ ఉంది కదా ఈ జాబ్ని డిలీట్ చేసేస్తున్నాను. సో డిలీట్, ఓకే జాబ్ని డిలీట్ చేశాను. సో ఇప్పుడు అగైన్ నేను రీప్లేస్ చేస్తే, సో అగైన్ ఆ జాబ్ నేను రీప్లేస్ చేస్తే ఏమవుతుంది చూడండి. సో బ్యాచ్ 22లో పేస్ట్ చేస్తాను కదా, సో యూజర్ 2 ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నాను. కాబట్టి హోమ్ పాత్ర ఉండదు చూడండి ఇక్కడ. సో ఈ పాత్ర ఉండదు చూడండి, యూజర్ 2 అనే జాబ్ లేదు చూడండి. అగైన్ ఇక్కడ రీప్లేస్ చేస్తానండి. ఓకే సో ఇక్కడ యూజర్ 2 అనే దాన్ని రీప్లేస్ చేస్తానండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ రీలోడ్ చేసినా కానీ మీకు ఇక్కడ డిస్ప్లే చేయదండి. సో అదే మీరు మేనేజ్ జెన్కిన్స్ లోకి వెళ్ళి రీలోడ్ కాన్ఫిగర్ ఫ్రమ్ డిస్క్ అనే దాన్ని క్లిక్ చేయండి. సో మన జాబ్ చూడండి అలా వచ్చేసింది, అంటే నీ హోమ్ దగ్గర నుంచి రీలోడ్ అవుతుందండి. ఆడియో ఆడియో కట్ అవుతుందండి. ఓకే సో ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయడం మీకు తెలుసు కదండి. సో ప్లగిన్స్ సెలెక్ట్ చేసుకొని దెన్ ఆ ప్లగిన్ ని ఇన్స్టాల్ వితౌట్ రిస్టార్ట్ అండ్ డౌన్లోడ్ నౌ అండ్ ఇన్స్టాల్ ఆఫ్టర్ రిస్టార్ట్. సో ఈ టూ థింగ్స్ లో ఎనీథింగ్ ఏదైనా ఇవ్వచ్చండి. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారంటే మీరు కంపల్సరీ జెన్కిన్ సర్వర్ రీస్టార్ట్ చేస్తే ఆ ప్లగిన్ యూజ్ చేసుకోగలుగుతారండి. ఓకే సో ఇదైతే అంటే మీరు రీస్టార్ట్ చేయకుండా కానీ యూజ్ చేసుకోవచ్చు, కొన్ని ప్లగిన్స్ మాత్రమే రీస్టార్ట్ అవసరం అండి. సో ఇన్ కేస్ ఆ ప్లగిన్ ఎలా యూజ్ చేయాలి, మనం యూజ్ చేసే దగ్గరికి వెళ్తాం కదండి. సో అక్కడ ప్లగిన్ అవైలబిలిటీ లేకపోతే కంపల్సరీ జెన్కిన్ సర్వర్ రీస్టార్ట్ చేస్తే ఆ ప్లగిన్ అక్కడ డిస్ప్లే వస్తుందండి. సో ఇన్స్టాల్ అంటే ఏంటంటే ఎనీ ప్లగిన్స్, సో మీరు ఏదైనా ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసింటారు కదండి ఆ ప్లగిన్స్ అని ఇక్కడ లిస్ట్ చేస్తుందండి. సో ఇన్స్టాల్ ప్లగిన్స్ అని ఇక్కడ లిస్ట్ చేస్తుంది. సో దాన్ని ఏదైనా మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ అన్ఇన్స్టాల్ చేసుకుంటారండి. సో అడ్వాన్స్డ్ అనేది ఏంటంటే ఇక్కడ పైథాన్ స్క్రిప్ట్ యూజ్ చేసి మీరు ఓన్ ప్లగిన్స్ రాసుకొని దెన్ ఆ ప్లగిన్స్ దీనికి అప్గ్రేడ్ చేసుకోవచ్చు అండి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్లగిన్స్ అన్ని ఉన్నాయండి. ఇన్ కేస్ మీకు ఏదైనా ఇంకా మీ ఓన్ ప్లగిన్స్ మీకు కావాలంటే పైథాన్ స్క్రిప్ట్ యూజ్ చేసి మీరు డెవలప్ చేసుకోవచ్చు అండి ప్లగిన్స్ కూడా. ఓకే ఈ అడ్వాన్స్డ్ ట్యాబ్ దానికండి. ఇప్పుడు మీకు ఒక ప్లగిన్ చూపిస్తా చూడండి. ఆల్రెడీ మనం రోల్ బేస్డ్ స్ట్రాటజీ అనే ప్లగిన్ నేను తర్వాత చెప్తాను నేను, అంటే సెక్యూరిటీ పార్ట్ లో వస్తుందని చెప్పాను కదా. సో ప్లగిన్ ఇన్స్టాల్ చేద్దాం చూడండి ఇక్కడ. సో రోల్ అనే విధంగా దానికి సంబంధించింది రోల్ బేస్డ్ స్ట్రాటజీ ప్లగిన్ అంతా వచ్చిందండి. సో ఇక్కడ చూడండి ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్ ఇస్తున్నాను. సో ఇక్కడ మీరు రీస్టార్ట్ అంటే జెన్కిన్ సర్వర్ రీస్టార్ట్ చేయడం ఎలా, మళ్ళీ మన సర్వీసెస్ లకి వెళ్ళి స్టాప్ చేయాలా లేదా ఎలా ఎలా అంటే ఇక్కడ ఏం అవసరం లేదండి. జస్ట్ మీరు ప్లగిన్ ఇన్స్టాల్ చేసేటప్పుడే కింద ఇక్కడ చూడండి రీస్టార్ట్ జెన్కిన్స్ వెన్ ఇన్స్టాలేషన్స్ ఇస్ కంప్లీట్ అండ్ నో జాబ్స్ ఆర్ రన్నింగ్. సో ఈ ఆప్షన్ డిస్ప్లే వస్తుందండి. మీరు దీని మీద ఈ రేడియో బటన్ మీరు క్లిక్ చేస్తారంటే మీకు జెన్కిన్ సర్వర్ ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయిపోతుందండి. ఓకే ఈ రేడియో బటన్ మీకు క్లిక్ చేయగానే మీకు జెన్కిన్ సర్వర్ ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయిపోతుందండి. ఓకే ఇప్పుడు నాకేం రీస్టార్ట్ అవసరం లేదు. సో ఒకసారి చెక్ చేయండి ఇక్కడ మనం రోల్ బేస్డ్ స్ట్రాటజీ అని ప్లగిన్ ఇన్స్టాల్ చేసాం కదా, అది ఎక్కడ ఉంటుంది అంటే మేనేజ్ జెన్కిన్స్ లో సెక్యూరిటీకి సంబంధించింది అది. సో సెక్యూరిటీకి సంబంధించింది కాబట్టి మేనేజ్ జెన్కిన్స్ లో కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీలో ఉంటుందండి. సో ఇక్కడ చూడండి కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీలోకి వెళ్తే రోల్ బేస్డ్ స్ట్రాటజీ అనే ఆప్షన్ డిస్ప్లే చేసింది ఇక్కడ. సో రోల్ బేస్డ్ స్ట్రాటజీ మీకు క్లిక్ చేయండి. సో రోల్ బేస్డ్ స్ట్రాటజీ మీకు క్లిక్ చేసి సేవ్. ఓకే సో నీకు ప్లగిన్ అంటే మీరు రోల్ బేస్డ్ స్ట్రాటజీ సెలెక్ట్ చేయాలంటే జస్ట్ మేనేజ్ జెన్కిన్స్ లోకి వెళ్ళేసి కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీలోకి వెళ్ళేసి రోల్ బేస్డ్ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకోండి. రోల్ బేస్డ్ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకొని క్లిక్ అండ్ సేవ్ ఇట్. దెన్ నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు అసలు ఈ రోల్ బేస్డ్ స్ట్రాటజీ ఎందుకు యూజ్ చేస్తామంటే నార్మల్గా మనం ఏం చేస్తామండి యూజర్స్ క్రియేట్ చేస్తాం, ఆ యూజర్స్ కి పర్మిషన్స్ ఇచ్చామండి. సో యూజర్ 1కి ఈ పర్మిషన్ కావాలి, యూజర్ 2కి ఈ పర్మిషన్స్ కావాలండి. సో దాన్ని ఏమన్నా మనం మ్యాట్రిక్స్ బేస్ సెక్యూరిటీ అన్నామండి. ఓకే నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ బేస్డ్ సెక్యూరిటీ ఉంది కదా. సో ప్రాజెక్ట్ బేస్డ్ సెక్యూరిటీ ఏంది అంటే పర్టికులర్ ప్రాజెక్ట్ కి పర్టికులర్ యూజర్ ని అసైన్ చేయడం, ఏదో 1 యూజర్ కావచ్చు 2 యూజర్స్ కావచ్చు, అంటే ఒక ప్రాజెక్ట్ కి యూజర్స్ అసైన్ చేసేదాన్ని ప్రాజెక్ట్ బేస్డ్ సెక్యూరిటీ అన్నామండి. సో ఈ రోల్ బేస్డ్ స్ట్రాటజీ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10 యూజర్స్ ఉన్నారు అనుకోండి. సో 10 యూజర్స్ ఉన్నారు, ఒక 5 యూజర్స్ వచ్చేసి బిల్డ్ టీమ్ అనుకోండి. సో ఓన్లీ వాళ్ళు జాబ్స్ బిల్డ్ చేయడం దాని యొక్క లాక్స్ చెక్ చేయడం అనుకోండి. సో ఇంకో 5 యూజర్స్ వచ్చేసి సంథింగ్ ఏదో జాబ్స్ క్రియేట్ చేయడం ఎలా అనుకోండి. సో మీరు పర్మిషన్స్ ఇవ్వాలి. ఎలా పర్మిషన్స్ ఇస్తారు అంటే ఇప్పుడు మీరు 10 యూజర్స్ని యాడ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్ కి పర్మిషన్స్ అసైన్ చేసే బదులు నేనేం చేస్తానంటే 2 రోల్స్ క్రియేట్ చేస్తానండి. ఒకటి డెవ్ అని ఒకటి దెన్ బిల్డ్ అని ఒకటి, ఇలా టూ టూ
టూ గ్రూప్స్ క్రియేట్ చేసి ఆ గ్రూప్స్ ఏ పర్మిషన్స్ కావాలంటే ఆ పర్మిషన్స్ అసైన్ చేస్తానండి. సో ఆ గ్రూప్ లో ఈ 5 మెంబర్స్ ఒక గ్రూప్ లో 5 మెంబర్స్ ఇంకో గ్రూప్ లో యాడ్ చేసామంటే ఏమవుతుంది, ఆ గ్రూప్ కి ఏ పర్మిషన్స్ అయితే ఉన్నాయో ఆ పర్మిషన్స్ అన్ని యూజర్స్ కి వస్తాయండి. సో అంటే గ్రూప్స్ క్రియేట్ చేసి ఆ గ్రూప్స్ లో మెంబర్స్ యాడ్ చేసేదానికి ఈ రోల్ బేస్డ్ స్ట్రాటజీ అనే ప్లగ్ని యూజ్ చేస్తామండి. ఎక్కడ ఎలా కాన్ఫిగర్ చేస్తాం అంటే, సో కాన్ఫిగరేషన్ లెక్క వెళ్ళేసి మీరు జస్ట్ రోల్ బేస్డ్ స్ట్రాటజీ అనేది సెలెక్ట్ చేసుకుని దాన్ని సేవ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మేనేజ్ జెన్కిన్స్ మీకు ఇక్కడ చూడండి, మేనేజ్ అండ్ అసైన్ రోల్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇక్కడ డిస్ప్లే వస్తుందండి. సో మేనేజ్ అండ్ అసైన్ రోల్స్ అంటే జస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తేనే ఇక్కడ ఆప్షన్ డిస్ప్లే వస్తుంది అండి మీకు. సో ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి మేనేజ్ అండ్ అసైన్ రోల్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, మేనేజ్ అండ్ అసైన్ రోల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మేనేజ్ రోల్స్ అంటే మనం ఒక రోల్ ని క్రియేట్ చేయాలి, రోల్ ని క్రియేట్ చేసేదానికి మేనేజ్ రోల్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, మేనేజ్ రోల్స్ మీద క్లిక్ చేసి బై డిఫాల్ట్ మనకు ఒకే ఒక రోల్ ఉంటుంది అండి, ఇక్కడ అడ్మిన్ రోల్ అనేది ఒకటే ఉంటుంది అండి. సో ఇక్కడ మీ ఇష్టం అండి, ఎనీ టైప్ ఆఫ్ రోల్స్ మీరు ఎన్నెన్నో రోల్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవ్ అని చెప్పి ఒక రోల్ క్రియేట్ చేస్తున్నాను, దాని అదే విధంగా ఇంకోటి ఏంటంటే బిల్డ్ అని చెప్పి ఇంకో రోల్ క్రియేట్ చేద్దాం. ఓకే, బిల్డ్ అని చెప్పి ఇంకో రోల్ క్రియేట్ చేస్తున్నాను, టూ రోల్స్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ చూడండి ఓవరాల్ రీడ్ పర్మిషన్ ఇస్తున్నాను, సో ఎంటైర్ ఓవరాల్ రీడ్ పర్మిషన్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే, సో డెవ్ అనే దానికి ఏంటి అంటే జాబ్స్ ని క్రియేట్ చేసేదానికి పర్మిషన్ అనుకోండి, అంటే ఏంటి జాబ్స్ ఓన్లీ జాబ్స్ దగ్గరికి వెళ్తున్నాను నేను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను జాబ్ క్రియేట్ చేసేదానికి పర్మిషన్ ఇస్తున్నాను, సో కాన్ఫిగర్ చేసేదానికి పర్మిషన్ ఇస్తున్నాను, సో రీడ్ యాక్సెస్ ఇస్తున్నాను. సో ఇంకోటి ఏంటి బిల్డ్ కదా, సో ఓన్లీ బిల్డ్ చేసేదానికి, సో ఓన్లీ బిల్డ్ చేసేదానికి దెన్ డిలీట్ చేసేదానికి పర్మిషన్ ఇస్తున్నాను అనుకోండి. అంటే నేను టూ గ్రూప్స్ క్రియేట్ చేస్తానండి ఇక్కడ, డెవ్ అని ఒక గ్రూప్, బిల్డ్ అని ఒక గ్రూప్. సో డెవ్ అనే గ్రూప్ కి ఏ పర్మిషన్స్ కావాలో పర్మిషన్స్ అన్ని ఇక్కడ అసైన్ చేశానండి. సో అదే విధంగా బిల్డ్ అనే గ్రూప్ కి ఏ పర్మిషన్స్ కావాలో పర్మిషన్స్ అన్ని ఇక్కడ అసైన్ చేశానండి. ఓకే, సో పర్మిషన్స్ అసైన్ చేసేసి జస్ట్ సేవ్ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు అసైన్ రోల్స్ అంటే ఆ గ్రూప్ లో మెంబర్స్ యాడ్ చేయాలండి. సో గ్రూప్ లో మెంబర్స్ యాడ్ చేయాలంటే ఏం చేస్తారు, ఇక చూడండి అసైన్ రోల్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. సో అసైన్ రోల్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీకు, సో బిల్డ్ అనే ఒక ఆప్షన్ డిస్ప్లే వస్తుంది, డెవ్ అని ఒక ఆప్షన్ డిస్ప్లే వస్తుంది, సో అడ్మిన్, సో బై డిఫాల్ట్ అడ్మిన్ అండి. అడ్మిన్ దానికి ఏంటి ఫుల్ ప్రివిలేషన్ అంటే ఫుల్ పర్మిషన్స్ ఉంటాయండి. సో ఈచ్ అండ్ ఎవరీ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఉంటుంది, సో మీరు అదే డిసెలెక్ట్ చేద్దండి. సో మీ ఏదైతే మీరు అడ్మిన్ యూజర్ గా ఇప్పుడు యూజ్ చేస్తున్నారో ఆ అడ్మిన్ యూజర్ వచ్చేసి బై డిఫాల్ట్ గా అడ్మిన్ అనేది సెలెక్ట్ అయింటుందండి. సో ఇన్ కేసు మీరు ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేశారంటే మళ్ళీ తర్వాత జెన్కిన్ సర్వర్ ఏదైనా మోడిఫికేషన్ చేయాలంటే చేయలేరండి. సో ఇక్కడ మీరు అడ్మిన్ యూజర్ కి ఏం చేంజ్ చేద్దండి. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మీ జెన్కిన్ సర్వర్ లో యూజర్స్ ఉన్నాయి కదా, సో ఆ యూజర్స్ యాడ్ చేయండి. సో యూజర్ నేమ్, సో యూజర్ వన్ అనే యూజర్ ఉంది కదా జస్ట్ యాడ్ చేయండి. సో అదే విధంగా యూజర్ టూ ఉంది యాడ్ చేయండి, సో యూజర్ త్రీ ఉంది యాడ్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఇప్పుడు నాకు టూ గ్రూప్స్ ఉన్నాయి కదండి, బిల్డ్ అని ఒకటి డెవ్ అని ఒకటి. సో ఆ గ్రూప్స్ ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఎనఫ్ అండి. సో ఇప్పుడు యూజర్ వన్ వచ్చేసి ఓన్లీ జాబ్స్ క్రియేట్ చేసేందుకు పర్మిషన్ కావాలంటే జస్ట్ డెవ్ అనేది సెలెక్ట్ చేస్తే ఎనఫ్ అండి. సో యూజర్ టూ అనేది ఓన్లీ బిల్డ్ కు సంబంధించిన పర్మిషన్ కావాలంటే బిల్డ్ అనేది సెలెక్ట్ చేస్తే ఎనఫ్ అండి. సో ఇప్పుడు టూ సెలెక్ట్ చేశారంటే, సో బిల్డ్ డెవ్ రెండు సెలెక్ట్ చేశారంటే టూ పర్మిషన్స్ వస్తాయండి దానికి యూజర్ త్రీకి. సో టూ త్రీ టూ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి, బిల్డ్ డెవ్ రెండు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ సేవ్ చేయండి. సో ఇప్పుడు కావాలంటే యూజర్ వన్ తో లాగిన్ అవ్వండి. చూడండి ఇక్కడ యూజర్ వన్, యూజర్ వన్ ఏంటండి డెవ్ అండి, ఓన్లీ జాబ్స్ క్రియేట్ చేయడానికి. సో ఇక్కడ చూడండి న్యూ ఐటమ్, సో మీకు జాబ్ బిల్డ్ చేయడానికి కానీ డిలీట్ చేయడానికి కానీ పర్మిషన్ ఉందా, సో డిలీట్ అనే ఆప్షన్ ఉందా, లేదండి. ఓన్లీ జాబ్ ను క్రియేట్ చేయొచ్చండి, సో ఓన్లీ జాబ్ ను క్రియేట్ చేయొచ్చు. అదే యూజర్ టూ తో లాగిన్ అవ్వండి. సో యూజర్ టూ తో లాగిన్ అవ్వండి. చూడండి ఇక్కడ యూజర్ టూ తో లాగిన్ అయితే నీకు జాబ్ క్రియేట్ చేసేదానికి పర్మిషన్ లేదండి, ఓన్లీ జాబ్ ను బిల్డ్ చేసేదానికి పర్మిషన్ ఉంది, అదే విధంగా నువ్వు జాబ్ ని డిలీట్ చేసేదానికి పర్మిషన్ ఉందండి. సో అదే యూజర్ త్రీ తో లాగిన్ అవ్వండి. సో యూజర్ త్రీ తో లాగిన్ అవ్వండి. సో యూజర్ త్రీ తో లాగిన్ అయితే నాకు జాబ్ క్రియేట్ చేసేదానికి పర్మిషన్ ఉంది, బిల్డ్ చేసేదానికి డిలీట్ చేసేదానికి పర్మిషన్ ఉందండి. ఓకే నథింగ్ అండి. సో మీరు ఏంటంటే నార్మల్ గా ఇండివిజువల్ గా యూజర్స్ యాడ్ చేసి ఆ యూజర్ పర్మిషన్స్ ఇచ్చే బదులు, సో బల్క్ అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నాయి అనుకోండి, ఒక 20-30 యూజర్స్ ఉన్నారు, సో అప్పుడు మీరు ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్ పర్మిషన్ అసైన్ చేసే బదులు టూ గ్రూప్స్ క్రియేట్ చేసుకున్నారు. సో గ్రూప్ వన్ గ్రూప్ టూ, సో ఈ గ్రూప్ వన్ కి ఏ పర్మిషన్స్ కావాలో పర్మిషన్స్ అని ఇచ్చేస్తారండి. సో నీకు ఏ పర్మిషన్స్ కావాలో పర్మిషన్స్ అన్ని ఇచ్చారు. సో ఇది వన్ టూ అంటే ఇక్కడ నీకు నార్మల్ యూజర్స్ ఉన్నారు అనుకోండి. సో ఈ యూజర్స్ అంతా ఏం చేశారు, సో గ్రూప్స్ అసైన్ చేశారండి. సో యూజర్స్ అంతా గ్రూప్స్ అసైన్ చేశారు అంటే ఈ గ్రూప్ కి ఏ పర్మిషన్స్ అయితే ఉంటుందో ఆ యూజర్స్ కూడా సేమ్ పర్మిషన్ వస్తుందండి. సో అంతమించి ఇంకేం లేదండి. రోల్ బేస్డ్ స్ట్రాటజీ క్లియర్ అండి.
Okay, sure. ఓకే ప్లగిన్స్ అలా ఇన్స్టాల్ చేస్తాం. సో ఇక్కడ చూడండి సిస్టమ్ ఇన్ఫర్మేషన్. సో సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఎంటర్ మన జెన్కిన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుందండి. సో ఏ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెట్ చేసో, సో ఏ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసో, ఎవ్రీథింగ్ ఇక అక్కడ అంతా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందండి. సో ఈ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ చూడండి ఇక్కడ. సో సిస్టమ్ ఇన్ఫర్మేషన్ మీకు క్లిక్ చేయండి, అంటే నీ స్పెసిఫిక్ పాత్ ఏంటి, దెన్ ఏ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తున్నావు, ఏ వర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నావు, జావా అయితే జావా ఏ వర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నావు, దెన్ దానికి సంబంధించిన పాత్ కాన్ఫిగరేషన్ ఎవ్రీథింగ్ ఉంటుందండి. సో ఏ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేస్తున్నావు, దెన్ ఏ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తున్నావు, దాని యొక్క వర్షన్స్ ఏంటి, సో ప్లగిన్స్ రన్నింగ్ లో ఉన్నాయా లేదా, ఎవ్రీథింగ్ నీకు ఇక్కడ డిస్ప్లే వస్తుందండి. ఓకే సో ఎవ్రీథింగ్ నీకు ఇక్కడ డిస్ప్లే వస్తుందండి, మొత్తం సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుందండి, అంతకుమించి ఇంకేం లేదండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి సిస్టమ్ లాగ్స్. సో ఎవ్రీథింగ్ అండి. సో మనం చేసే లాగ్స్ అని ఎక్కడ స్టోర్ అవుతాయి, సిస్టమ్ లాగ్స్ లో స్టోర్ అవుతాయండి. చూడండి ఇక్కడ. సో మన జెన్కిన్స్ సర్వర్ ఆల్ జెన్కిన్స్ లాగ్ అంటే ఇక్కడ ఏంటి, ఆల్ జెన్కిన్స్ లాగ్స్ అంటే ఇంకేదైనా లాగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే మనం ఓన్ గా కూడా లాగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ చూడండి యాడ్ న్యూ లాగ్ రికార్డర్, జస్ట్ లాగ్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను లాగ్ వన్ అని ఇస్తాను అనుకోండి. సో ఇది అవసరం లేదండి, జస్ట్ మీరు కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఓకే సో ఏ టైప్ ఆఫ్ లాగ్స్, సో వార్నింగ్ లాక్స్ కావాలా లేదా సర్వర్ లాక్స్ కావాలా, ఆల్ కాన్ఫిగరేషన్ సంబంధించిన లాక్స్ కావాలా, మొత్తం కావాలా, సో ఎనీ టైప్ ఏది కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సో జస్ట్ సేవ్ ఇట్. సో లాక్స్ అన్ని ఇక్కడ స్టోర్ అవుతాయండి. చూడండి ఇక్కడ ఆల్ లాక్స్ అన్ని స్టోర్ అవుతాయి. సో ఓన్లీ కాన్ఫిగరేషన్ సంబంధించిన లాక్స్ కావాలంటే మీరు ఒక న్యూ లాగిన్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఓకే లేదా నో నీడ్ అండి, అవసరం లేదు. జస్ట్ ఇక్కడ చూడండి ఆల్ జెన్కిన్స్ లాక్స్ అనే ఆప్షన్ మీరు మేనేజ్ అంటే మీరు మేనేజ్ జెన్కిన్స్ లోకి వచ్చేసి ఇక్కడ లాక్స్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే, సో మేనేజ్ జెన్కిన్స్ లోకి వచ్చేసి సిస్టమ్ లాగ్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆల్ జెన్కిన్స్ లాగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆల్ జెన్కిన్స్ లాగ్ మీకు క్లిక్ చేస్తే మొత్తం మీకు జెన్కిన్స్ సర్వర్ యొక్క లాగ్స్ అని ఇక్కడ డిస్ప్లే వస్తాయండి. సో ఇక్కడ చూడండి మీకు జెన్కిన్స్ సర్వర్ ఏ టైంలో అప్ అండ్ రన్నింగ్ లోకి వచ్చింది, దెన్ ఏ ప్లగిన్స్ మీరు ఇన్స్టాల్ చేస్తారు, ఏం చేస్తారు, మొత్తం ఎవ్రీథింగ్ ఇక్కడ లాగ్ లో స్టోర్ అయిపోయి ఉంటుంది. ఓకే సో ఆల్ ప్లగిన్ అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా లాక్స్ లో ఉంటుంది. సో లాక్స్ బట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే నెక్స్ట్ ఏంటంటే లోడ్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మన జెన్కిన్ సర్వర్లో నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేది అప్ అండ్ రన్నింగ్ లో ఉన్నాయి అనుకోండి. సో మన జెన్కిన్ సర్వర్లో నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేది అప్ అండ్ రన్నింగ్ లో ఉంటే అంటే ఆ లోడ్ ని నీకు గ్రాఫికల్ గా డిస్ప్లే వస్తుంది అండి. సో రన్నింగ్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి, సో అంటే ఆల్రెడీ అయిపోయిన కంప్లీట్ అయిపోయిన జాబ్స్ ఎన్ని ఉన్నాయి, సో ఎవ్రీథింగ్ నీకు ఏంటంటే గ్రాఫికల్ గా డిస్ప్లే వస్తుంది. చూడండి ఇక్కడ లోడ్ స్టాటిస్టిక్స్ మీకు క్లిక్ చేయండి, ఇక్కడ మీకు గ్రాఫ్ డిస్ప్లే వస్తుంది. చూడండి ఇక్కడ. సో ఇలా గ్రాఫికల్ గా మనకి డిస్ప్లే వస్తుందండి. సో ఇక్కడ చూడండి కలర్ ఇండికేషన్, సో అవైలబుల్ ఎగ్జిక్యూటర్స్. సో మనకి నథింగ్ అండి, ఏం లేదు కాబట్టి జీరో అని డిస్ప్లే వస్తుందండి. ఇన్ కేస్ మీకు ఏదైనా లైవ్ సర్వర్ అనుకోండి, సో ఇక్కడ మీకు గ్రాఫ్ డిస్ప్లే వస్తుందండి. సో బిజీ ఎగ్జిక్యూటర్స్ ఏదైనా జాబ్స్ రన్ అవుతా ఉంటే రెడ్ కలర్ లో డిస్ప్లే వస్తూ ఉంటుందండి. సో ఏదైనా క్యూ లో ఉంటే జాబ్స్ ఈ కలర్ లో డిస్ప్లే వస్తుందండి. సో మనకు అవైలబుల్ ఫుల్ ఉంది కాబట్టి జస్ట్ నార్మల్ గా డిస్ప్లే వస్తుంది. సో ప్రజెంట్ ఏదైనా ఎగ్జిక్యూట్ అవుతా ఉంటే ఆన్లైన్ ఎగ్జిక్యూటివ్స్ ఏదైనా ఉంటే దాని యొక్క కలర్ యొక్క డిస్ప్లే వస్తుంది. జస్ట్ గ్రాఫికల్ గా డిస్ప్లే వస్తుంది అంటే మన లోడ్ సర్వర్ యొక్క మన జెన్కిన్ సర్వర్ యొక్క లోడ్ తెలుసుకునేదానికి ఈ లోడ్ స్టాటిస్టిక్స్ అనే ఆప్షన్ యూజ్ చేస్తామండి. ఓకే గ్రాఫికల్ గా ఇక్కడ మనకి డిస్ప్లే వస్తుంది. ఓకే దెన్ నెక్స్ట్ వచ్చేసి జెన్కిన్ సిఎల్ఏ అంటే ఏంటంటే మన కమాండ్ లైన్ ద్వారా కూడా మనం జెన్కిన్ సర్వర్ ని ఆపరేట్ చేయొచ్చండి. మీరు ఒక జాబ్ క్రియేట్ చేయాలన్నా లేదా జాబ్ ని బిల్డ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా, సో మీరు ఒక రిమోట్ సర్వర్ ని కాన్ఫిగర్ చేయాలన్నా ఎవ్రీథింగ్ అండి. సో మొత్తం మనం కమాండ్ లైన్ ద్వారా కూడా జెన్కిన్ సర్వర్ ని ఆపరేట్ చేయొచ్చు. సో ఎలాగో చూడండి ఇక్కడ జెన్కిన్ సిఎల్ఏ మీద క్లిక్ చేయండి. సో జెన్కిన్ సిఎల్ఏ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ కి ఇక్కడ ఒక కమాండ్ ఇచ్చింటారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జెన్కిన్ సర్వర్ లైక్ లాగిన్ అవ్వాలనుకోండి, సో కమాండ్ ద్వారా మీరు లాగిన్ అవ్వాలని చూడండి ఇక్కడ లాగిన్ అనే దాన్ని మీరు క్లిక్ చేయండి. సో మీకు ఒక కమాండ్ ఇస్తారండి చూడండి ఇక్కడ. సో జావా ఎఫ్ అండ్ జార్ మనం ఏంటంటే జెన్కిన్స్ డాట్ వేర్ ఫైల్ మనం డౌన్లోడ్ చేస్తుంటామండి. సో జెన్కిన్స్ డాట్ వేర్ ఫైల్ డౌన్లోడ్ చేస్తుంటాం. ఇప్పుడు ఏంటంటే జెన్కిన్ సిఎల్ఏకి సంబంధించిన ఒక జార్ ఫైల్ ఉంటుందండి. ఓకే జెన్కిన్ సిఎల్ఏకి సంబంధించిన ఒక జార్ ఫైల్ ఉంటుంది. సో ఆ జార్ ఫైల్ ను డౌన్లోడ్ చేసుకోవాలండి. సో ఆ జార్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని ఆ స్పెసిఫిక్ పాత్ లెక్ ఎంటర్ అయ్యి
దెన్ మన జెన్కిన్ సర్వర్ యొక్క పోర్ట్ నెంబర్ ఉంటుంది కదండి. సో జావా హైఫన్ జార్ జెన్కిన్ హైఫన్ సిఎల్ఐ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ నేమ్, దెన్ హైఫన్ ఎస్ అంటే ఆ జెన్కిన్ సర్వర్ యొక్క మన పాత్ అండి. సో పాత్ అంటే ఏంటి, హెచ్టిటిపి కోలన్ అంటే మీ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ కోలన్ ఆ పోర్ట్ నెంబర్ స్లాష్ లాగిన్ అని ఇచ్చామంటే నీకు అక్కడ యూజర్ నేమ్ ఏంటి పాస్వర్డ్ ఏంటి అడుగుతుంది. జస్ట్ మన కమాండ్ ప్రాంప్ట్ లో యూనిక్ సర్వర్ లైక్ లాగిన్ అవుతాం సేమ్ థింగ్ అండి. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ తర్వాత ఇంకా ఎవ్రీథింగ్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో లాగిన్ అవ్వడానికి ఫస్ట్ కమాండ్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇన్ కేస్ మీరు అగైన్ లాగౌట్ అవ్వాలంటే సేమ్ థింగ్ అండి, లాగౌట్ అని ఇస్తే లాస్ట్ లో ఎనఫ్ అండి. సో ఇక్కడ చూడండి హెచ్డిపి లాగౌట్. సో లాగౌట్ అని ఇస్తే మీరు జెన్కిన్ సర్వర్ నుంచి లాగౌట్ అయిపోతారు. సో ఇన్ కేస్ నువ్వు ఏదైనా జాబ్ క్రియేట్ చేయాలనుకోండి, సో యాడ్ ఏ జాబ్ టు వ్యూ. సో ఇక్కడ చూడండి యాడ్ వ్యూ జాబ్. జస్ట్ నువ్వు ఏదైనా జాబ్స్ అనేది లిస్ట్ చేయడానికి, ఇన్ కేస్ నువ్వు ఏదైనా క్రియేట్ చేయాలంటే జాబ్ ని. సో ఇక్కడ చూడండి క్రియేట్ ఎ జాబ్ అని ఉంటుంది. సో క్రియేట్ ఎ జాబ్, సో క్రియేట్ ఎ జాబ్ మీద క్లిక్ చేయండి. సో క్రియేట్ జాబ్ దెన్ మీ జాబ్ నేమ్ అండి, దెన్ దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా ఇక్కడ అడుగుతుందండి. సో యూఆర్ఎల్ ఏంటి ఇవన్నీ మనం మెన్షన్ చేస్తే ఎనఫ్ అండి. సో మాక్సిమం కమాండ్ లైన్ యూజ్ చేయండి. సో మాక్సిమం గ్రాఫికల్ గా యూజ్ చేస్తాం. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ జెన్కిన్ సిఎల్ఐ డాట్ జిఆర్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఆ స్పెసిఫిక్ పాత్ లకి ఎంటర్ దెన్ ఇదే కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయండి మీ కమాండ్ ప్రాంప్ట్ నుంచి. సో ఆ స్పెసిఫిక్ పాత్ లకి ఎంటర్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తారంటే మీ కమాండ్ లైన్ ద్వారా కూడా ఆపరేట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఈ స్క్రిప్ట్ కన్సోల్ ఏం అవసరం లేదు వదిలేసండి. సో మేనేజ్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, నేను తర్వాత చెప్తాను. అంటే మీకు అంటే రిమోట్ సర్వర్ కి ఎలా కనెక్ట్ అవ్వాలి, రిమోట్ సర్వర్ లో కూడా మీ జాబ్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎవ్రీథింగ్ ఈ మేనేజ్ నోట్స్ అనే కాన్సెప్ట్. మేనేజ్ నోట్ కాన్సెప్ట్ అన్నా, స్లేవ్ కాన్సెప్ట్ అన్నా, ఏజెంట్ కాన్సెప్ట్ అన్నా, ఆల్ ఆర్ సేమ్ అండి. ఓకే, మేనేజ్ నోట్ కాన్సెప్ట్ అన్నా, స్లేవ్ కాన్సెప్ట్ అన్నా, ఏజెంట్ కాన్సెప్ట్ అన్నా, ఆల్ ఆర్ సేమ్ అండి. ఓకే, ఇది నేను తర్వాత చెప్తాను, ఇది ఇంపార్టెంట్ అండి. ఓకే, మేనేజ్ అండ్ అసైన్ రోల్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దెన్ అబౌట్ జెన్కిన్స్ అంటే మీకు జెన్కిన్స్ గురించి ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది అండి. ఓకే, లైసెన్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎవరిథింగ్ నీకు ఏదైనా తెలుసుకోవాలంటే జస్ట్ అబౌట్ జెన్కిన్స్ మీద క్లిక్ చేసి ఎనీథింగ్ నువ్వు ఏదైనా తెలుసుకోవాలనుకోండి. సో దాని మీద క్లిక్ చేశారంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఎంటీఏ లైసెన్స్ అంటే ఏంటి, ఎంఐటి లైసెన్స్, దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా డిస్ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి ఇక్కడ మేనేజ్ ఓల్డ్ డేటా. సో మేనేజ్ ఓల్డ్ డేటా అంటే ఏంటంటే ఇప్పుడు మనం 2.100 అనే వర్షన్ ఉంది కదా నా దగ్గర. సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి 2.100 అనే వర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ చూడండి జెన్కిన్స్ వర్షన్ ఏంటి, 2.100 అండి. సో 2.100 అనే వర్షన్ ఇన్స్టాల్ చేశాను నేను. ఏదైనా లేటెస్ట్ వర్షన్ లేక అప్గ్రేడ్ అయ్యాను అనుకోండి, సో 2.102 లేక అప్గ్రేడ్ అయ్యాను అనుకోండి. సో అప్గ్రేడ్ అయిన తర్వాత ఇన్ కేస్ నేను డౌన్గ్రేడ్ కావాలంటే ఆ డేటా అంతా ఎక్కడ స్టోర్ ఏంటంటే ఈ మేనేజ్ ఓల్డ్ డేటా అనే ఆప్షన్ కింద స్టోర్ అయింటుందండి. ఎవ్రీథింగ్ ఇక్కడే మనమే స్టోర్ చేయాల్సిన అవసరం లేదండి, బై డిఫాల్ట్ ఇక్కడ స్టోర్ అవుతుందండి. నువ్వు ఎప్పుడైతే లేటెస్ట్ వర్షన్ లైక్ అప్గ్రేడ్ అవుతావో సో ఆ ఓల్డ్ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, మేనేజ్ ఓల్డ్ డేటా కింద స్టోర్ అవుతుందండి. సో ఇక్కడ స్టోర్ అవుతుంది, ఇక్కడ మీరేం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి, బై డిఫాల్ట్ గా అదే క్రియేట్ అవుతుందండి. సో అగైన్ మీరు ఎప్పుడైతే మేనేజ్ జెన్కిన్స్ లెక్ వెళ్ళేసి డౌన్ గ్రేడ్ వర్షన్, సో డౌన్ గ్రేడ్ అనే దాన్ని క్లిక్ చేస్తారు, ఆటోమేటిక్ ఏంటంటే మీ లేటెస్ట్ వర్షన్ నుంచి మీ జెన్కిన్ సర్వర్ అంతా డౌన్ గ్రేడ్ అవుతుంది. ఎక్కడి నుంచి ఆ డేటా ఎక్కడి నుంచి తీసుకుంటుంది, మేనేజ్ ఓల్డ్ డేటా అనే ఆప్షన్ నుంచి మీ డేటా అంతా కలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ మీరేం కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదండి, మీ డేటా ఓల్డ్ డేటా అంతా ఇక్కడ స్టోర్ ఉంటుంది అండి, అంతే, అంత మించి ఇంకేలేదండి. సో మేనేజ్ యూజర్స్ అనేది మనం ఆల్రెడీ యూజర్ క్రియేట్ చేసి చెప్పాను కదండి మీకు. సో యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని డిలీట్ చేయడం కానీ, సో ఇన్ కేస్ ఏదైనా మీరు పాస్వర్డ్ రీసెట్ చేయాలన్నా, అడ్మిన్ యూజర్ యొక్క పాస్వర్డ్ రీసెట్ చేయాలన్నా, ఎవ్రీథింగ్ మొత్తం ఇక్కడ మీరు రీసెట్ చేస్తారండి. ఓకే, సో మేనేజ్ జెన్కిన్స్ లెక్కి ఇక్కడ మేనేజ్ యూజర్స్ మీ క్లిక్ చేసి యూజర్స్ ని క్రియేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, సో కాన్ఫిగర్. సో ఇన్ కేస్ మీరు ఏదైనా క్రియేట్ చేసిన యూజర్ డిలీట్ చేయాలంటే ఇక్కడ చూడండి, సో సింబల్ మీరు క్లిక్ చేశారంటే ఎస్ కన్ఫర్మేషన్ అవుతుంది, ఎస్ అని ఇచ్చారంటే ఆ యూజర్ డిలీట్ అవుతుంది అండి. ఇన్ కేస్ ఏదైనా మోడిఫికేషన్ చేయాలంటే ఈ కాన్ఫిగర్ సింబల్ మీరు క్లిక్ చేసి దెన్ దానికి సంబంధించిన అంటే ఈమెయిల్ ఐడి కానీ కావచ్చు, యూజర్ నేమ్ కావచ్చు, ఆ పాస్వర్డ్ ఎవరన్నా మర్చిపోయింటే ఆ పాస్వర్డ్ రీసెట్ చేయడం కావచ్చు, ఇదంతా ఇక్కడ మీరు రీసెట్ చేసుకోవచ్చు అండి. ఓకే, మేనేజ్ యూజర్స్ అనేది మొత్తం యూజర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. సో యూజర్ క్రియేట్ చేయడానికి కానీ దాని యొక్క ఇన్ఫర్మేషన్ రీసెట్ చేయడానికి కానీ సో మేనేజ్ యూజర్స్ అనే ఆప్షన్ యూజ్ చేస్తారండి. నెక్స్ట్ ఇన్ స్క్రిప్ట్, సో ఇదేం అవసరం లేదండి. ప్రిపేర్ ఫర్ షట్ డౌన్ అంటే ఏంటంటే, అంటే మీరు జెన్కిన్ సర్వర్ ఏదైనా రీస్టార్ట్ అంటే షట్ డౌన్ చేస్తారు అనుకోండి, సమ్ టైమ్స్ మీరు ఏంటి నాన్ బిజినెస్ అవర్ లో రీబూట్ చేస్తూ ఉంటారు కదా మీ అడ్మినిస్ట్రేటర్ యూజర్. సో ఎవరైతే అడ్మిన్ యూజర్ గా వర్క్ చేస్తున్నారో, సో నాన్ బిజినెస్ అవర్ లో సంథింగ్ మీ జెన్కిన్ సర్వర్ రీస్టార్ట్ అనుకోండి, సో రీస్టార్ట్ చేయాలి.
సో అలాంటప్పుడు ఏంటంటే జెన్కిన్ సర్వర్లు ఎవరైనా వర్క్ చేస్తుంటారు కదా వాళ్ళందరికి మీరు ఏంటి ఈమెయిల్ నోటిఫికేషన్ సెండ్ చేయాలండి, సో అండ్ సో టైంలో జెన్కిన్ సర్వర్ షట్ డౌన్ అవుతుంది అంటే డౌన్ అవుతుంది అని చెప్పి మీరు నోటిఫికేషన్ సెండ్ చేయాలి. సో ఇన్ కేస్ మీరు అలా సెండ్ చేసిన సంథింగ్ ఎవరన్నా సంథింగ్ మర్చిపోయి వర్క్ చేస్తూ ఉంటారండి. సో అలా కాకుండా ఏంటంటే మీరు ఇక్కడ ప్రిపేర్ ఫర్ షట్ డౌన్ అనేదాన్ని మీరు క్లిక్ చేశారనుకోండి ఒక లేబుల్ మెసేజ్ వెళ్తుందండి. సో ఎవరైతే జెన్కిన్ సర్వర్ ఓపెన్ చేస్తారో ఆటోమేటిక్గా ఈ జెన్కిన్ సర్వర్ ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఒక లేబుల్ మెసేజ్ వెళ్తుందండి. సో జెన్కిన్స్ ఈస్ గోయింగ్ టు షట్ డౌన్ అని చెప్పి ఒక లేబుల్ మెసేజ్ వెళ్తుంది. సో ఈ లేబుల్ మెసేజ్ బట్టి వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు అంటే జెన్కిన్ సర్వర్ డౌన్ డౌన్ టైం ఉందని చెప్పి జస్ట్ వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తుంటే వర్క్ ని ఈజీగా కంప్లీట్ చేసి త్వరగా సేవ్ చేస్తారండి. సో ఎనీ స్పెసిఫిక్ పాత్ అండి, సో నువ్వు ఏ పాత్ లెక్క వెళ్ళినా ఆ రెడ్ లైన్ అనేది అలా డిస్ప్లే వస్తూ ఉంటుందండి. ఓకే జెన్కిన్స్ ఇస్ అంటే జస్ట్ ఒక ఇంటిమేట్ అండి, సో జస్ట్ ఒక లేబుల్ మెసేజ్ లాగా అలా వెళ్తుంది మీ హోమ్ పేజ్ లో, నాట్ ఓన్లీ హోమ్ పేజ్ జస్ట్ ఇక్కడ ఎనీ పాత్ లెక్క డిస్ప్లే వస్తూ ఉంటుంది. అగైన్ మీరు ఇక్కడ క్యాన్సిల్ షట్డౌన్ అనేది మీరు క్లిక్ చేశారంటే ఆప్షన్ వెళ్ళిపోతుంది. ఓకే సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ నథింగ్ అండి, ఇక్కడ ఏం లేదు. ఆల్రెడీ మనం కాన్ఫిగర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం అండి. సో ఈ కాన్ఫిగర్ సిస్టమ్ లో ఏముంటుంది అంటే ఈ బిల్డ్ ఎగ్జిక్యూటర్స్ కావచ్చు, మీ జెన్కిన్ సర్వర్ యొక్క హోమ్ డైరెక్టరీ కావచ్చు, ఈమెయిల్ నోటిఫికేషన్ అంటే ఈమెయిల్ నోటిఫికేషన్ సెట్ చేసే దానికి మన ఎస్ఎంటిపి సర్వర్ ఇవంతా కాన్ఫిగర్ చేయాలి. ఎస్ఎంటిపి సర్వర్ మీకు ఇంకా చెప్పలేదు నేను చెప్తానండి, ఇవి ఉంటాయండి. సో కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీలో ఆల్ సెక్యూరిటీకి సంబంధించిందండి. సో యూజర్స్ పర్మిషన్ ఇవ్వడం కావచ్చు, అంటే ఇప్పుడు మనం రోల్ బేస్డ్ స్ట్రాటజీ కానీ ప్రాజెక్ట్ బేస్డ్ కానీ మ్యాట్రిక్స్ బేస్డ్ కానీ ఇవన్నీ అండి. సో ఓన్ యూజర్ డేటాబేస్, జెన్కిన్స్ ఓన్ యూజర్ డేటాబేస్, ఇన్ కేస్ మీరు ఎల్డాప్ సర్వర్ కనెక్ట్ అవ్వాలన్నా లేదా ఎవరైతే జెన్కిన్ సర్వర్ లైక్ లాగిన్ ఎర్రర్ ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలన్నా ఎంటర్ ఫుల్ సెక్యూరిటీకి సంబంధించిన పర్మిషన్ అన్ని ఎక్కడ ఉంటాయి, గ్లోబల్ టూల్ అంటే కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీలో ఉంటాయండి. సో కాన్ఫిగర్ క్రెడెన్షియల్స్ అనేది జస్ట్ అండి, సో ఇక్కడ మీరు కాన్ఫిగర్ అంటే ఇక్కడ మీరు కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదండి, మీరు జాబ్స్ క్రియేట్ చేసేటప్పుడు కూడా మీరు క్రెడెన్షియల్స్ యాడ్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. దెన్ గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే మనం ఏదైతే టూల్స్ యూజ్ చేస్తున్నామో ఆ టూల్స్ మనం కాన్ఫిగర్ చేయాలి కదండి. సో ఆ టూల్స్ కాన్ఫిగర్ చేసేదానికి గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ లోకి వెళ్తాం అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మావెన్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, సో మావెన్ మీరు కాన్ఫిగర్ చేయలేదు అనుకోండి, సో ఇన్ కేస్ మీరు గిట్ యూజ్ చేస్తున్నారు, గిట్ మీరు కాన్ఫిగర్ చేయలేదు, సో కాన్ఫిగర్ చేయలేదంటే మీరు యూజ్ చేయలేరండి ఆ గిట్ని కానీ ఆ మావెన్ కానీ యూజ్ చేయలేరు. సో ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేస్తున్నా బట్ మీరు కాన్ఫిగర్ చేస్తున్నారండి. ఇప్పుడు నేను టామ్కేట్ సర్వర్ లో డిప్లాయ్ చేయాలి, సో టామ్కేట్ సర్వర్ ఎక్కడ ఉంది, సో టామ్కేట్ సర్వర్ యొక్క పాత్ ఏంటి, దెన్ దాని యొక్క యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇక్కడ మెన్షన్ చేయాలండి. ఓకే టామ్కేట్ డిఫరెంట్ అని నేను చూపిస్తాను. ఓకే సో ఇక్కడ మనం టూల్స్ కాన్ఫిగరేషన్ లో గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ లో మనం ఏదైతే టూల్స్ యూజ్ చేస్తున్నామో ఆ టూల్ యొక్క పాత్ యువర్లు ఇవన్నీ కాన్ఫిగర్ చేయాలండి. సో మనం ఏం చేస్తాం, గిట్ యొక్క హోమ్ డైరెక్టరీ, మావెన్ యొక్క హోమ్ డైరెక్టరీ, జెడికి హోమ్ డైరెక్టరీ ఇవన్నీ కాన్ఫిగర్ చేస్తామండి. ఓకే రీలోడ్ కాన్ఫిగర్ ఫ్రమ్ డిస్క్ అనేది మీ జెన్కిన్స్ హోమ్ డైరెక్టరీ నుంచి రీలోడ్ అవడం అండి. సో మేనేజ్ ప్లగిన్స్ అనేది మనం ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయడానికి అన్ఇన్స్టాల్ చేయడానికి మేనేజ్ ప్లగిన్స్ అనేది యూజ్ చేస్తున్నాం. సో సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అనేది జస్ట్ ఎంటైర్ జెన్కిన్ సర్వర్ లో ఏ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేస్తున్నారు, ఏ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు, ఎవరింగ్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో మన జెన్కిన్ సర్వర్ యొక్క లాక్స్ సెట్ చేసేదానికి సిస్టమ్ లాక్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ లాక్స్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో లోడ్ స్టాటిస్టిక్స్ అంటే సో మన జెన్కిన్ సర్వర్ యొక్క పర్ఫార్మెన్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది, గ్రాఫికల్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. దెన్ జెన్కిన్ సిఎల్ఐ అంటే మన కమాండ్ లైన్ ద్వారా ఆపరేట్ చేసేదానికి జెన్కిన్ సిఎల్ఐ అనే ఆప్షన్ యూజ్ చేస్తున్నాం. దెన్ మేనేజ్ నోడ్స్ అనేది ఏంటంటే ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ అని నేను చెప్తాను, లాస్ట్ లో చెప్తానండి. దెన్ మేనేజ్ అండ్ అసైన్ రోల్స్ ఏంటి, బికాస్ ఆఫ్ రోల్ బేస్డ్ స్ట్రాటజీ ప్లగిన్ ద్వారా వచ్చిందండి. ఓకే ఒక రోల్ ని క్రియేట్ చేసి ఆ రోల్లో పర్మిషన్స్ ఇచ్చి ఆ రోల్ కి ఆ రోల్లో మెంబర్స్ యాడ్ చేయడం. ఓకే సో అబౌట్ జెన్కిన్ జెన్కిన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటూ ఉంటుంది. సో మేనేజ్ యూజర్స్ మీకు యూజర్స్ క్రియేట్ చేసేదానికి ప్రిపేర్ ఫర్ షట్ డౌన్ అంటే జెన్కిన్ సర్వర్ ని షట్ డౌన్ చేసేదానికి ఒక లేబుల్ మెసేజ్ సెండ్ చేస్తాం, అంత మించి ఇంకేం లేదు. సో ఇక్కడ చూడండి మనం ఇప్పుడు జాబ్ ఎలా క్రియేట్ చేయాలి చూద్దాం అండి. ఇప్పుడు ప్రాపర్ జాబ్స్ ఎలా క్రియేట్ చేయాలి చూద్దాం. సో ఇక్కడ చూడండి న్యూ ఐటమ్ అనే దాన్ని క్లిక్ చేయండి. సో న్యూ ఐటమ్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఏంటంటే జాబ్ నేమ్ అడుగుతుంది. సో మీరు అంటే జాబ్ నేమ్ ఇస్తారు కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూ ఐఫోన్ జాబ్ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో జాబ్ నేమ్ ఏమి ఇచ్చాను, న్యూ ఐఫోన్ జాబ్ అని ఇచ్చాను. దెన్ ఇక్కడ ఏంటి ఇవన్నీ టైప్స్ ఏంటంటే బికాస్ ఆఫ్ ప్లగిన్స్, ఈ ప్లగిన్స్ ద్వారా వచ్చాయండి ఇవన్నీ. సో మనం మావెన్ ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి మావెన్, దెన్ పైప్ లైన్ అనే ప్లగిన్ బై డిఫాల్ట్ గా ఇన్స్టాల్ అయింది కాబట్టి ఈ ఆప్షన్ ఇక్కడ వచ్చిందండి. ఓకే ఫోల్డర్ ఇవన్నీ ఏంటంటే బికాస్ ఆఫ్ ప్లగిన్స్ ద్వారానే వచ్చాయండి. ఓకే సో మేబీ మీ ఆర్గనైజేషన్ లో మీరు రియల్ టైమ్ లో వర్క్ చేస్తున్నప్పుడు మేబీ ఇక్కడ ఎక్కువ రావచ్చు లేదా ఈ ఆప్షన్స్ మీకు డిస్ప్లే చేయకపోవచ్చు, ప్రాబ్లం లేదు. సో మీరు ఎనీ టైప్ ఆఫ్ జాబ్, సో ఇదర్ మావెన్ జాబ్ కావచ్చు, యాండ్ జాబ్ కావచ్చు, బిల్డ్ కావచ్చు, డిప్లాయ్మెంట్ జాబ్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ జాబ్ కి ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఎనఫ్ అండి. ఓకే ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ ఎనఫ్ అంటున్నావు కదా, బట్ ఇవన్నీ ఎందుకంటే ఈ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి వస్తాయండి. సో నువ్వు మావెన్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసిన ప్రాబ్లం లేదండి, బట్ ఏంటంటే
ఓన్లీ మావెన్ కి సంబంధించిన ప్రాజెక్ట్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలుగుతావు. ఓకే, సో బట్ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే ఎనీ టైప్ ఆఫ్ జాబ్, సో ఏ టైప్ జాబ్ అయినా నువ్వు కాన్ఫిగర్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. సో ఆల్ కాన్ఫిగరేషన్స్ అన్ని అవైలబుల్లో ఉంటాయండి. సో మీకు డిఫరెన్స్ కూడా నేను చూపిస్తానండి మావెన్ జాబ్ కి ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ ఏం డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి. సో మావెన్ జాబ్ మనం ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ లో క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేయొచ్చండి, ప్రాబ్లం లేదు. మీ జాబ్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయండి. ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇవన్నీ కవర్ చేస్తానండి, పైప్ లైన్, బిల్ పైప్ లైన్, ఫోల్డర్, ఇవన్నీ మ్యావెన్, ఇవన్నీ కవర్ చేస్తానండి. ఓకే, సో ఇది మన జెన్కిన్ సర్వర్లో సిక్స్ పార్ట్స్ ఉంటాయండి. అంటే జాబ్ క్రియేట్ చేసేటప్పుడు ఒకటి వచ్చేసి జనరల్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఒకటి ఏంటి అంటే జనరల్ ఇన్ఫర్మేషన్ అంటే మీ జెన్కిన్ సర్వర్ సంబంధించిన, అంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్ని డిజేబుల్ చేయాలన్నా, సో పర్టికులర్ యూజర్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలన్నా, సో ప్రాజెక్ట్ బేస్డ్ సెక్యూరిటీ సెలెక్ట్ చేయాలన్నా, ఎవ్రీథింగ్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. సో జాబ్ నేమ్ ఏంటి, జాబ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ ఇంకోటి ఏంటంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అండి. ఏదైనా మీరు గిట్ కానీ, సబ్వర్షన్ కానీ, గిట్ హబ్ కానీ, అదే బిట్ బకెట్ కానీ, ఇలాంటిది ఏదైనా సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, దానికి ఏదైనా కనెక్ట్ అవ్వాలంటే టీఎఫ్ఎస్ కానీ ఇలాంటిది ఏదైనా కనెక్ట్ అవ్వాలంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ ఇక్కడ ఆప్షన్స్ యూజ్ చేస్తాం మనం. ఒకటి వచ్చే జనరల్ ఇన్ఫర్మేషన్, ఇంకోటి వచ్చి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బిల్ ట్రిగ్గర్ అండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి బిల్ ట్రిగ్గర్. సో బిల్ ట్రిగ్గర్ అంటే ఏంటంటే, అంటే నీకు ఏ పర్టికులర్ టైంలో జాబ్ బిల్డ్ అవ్వాలి, లేదా మీరు బిల్డ్ అవడానికి, అంటే కొంతమంది క్లయింట్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు జాబ్స్, అంటే ఏంటంటే వాళ్ళు జెన్కిన్ సర్వర్లకి లాగిన్స్ ఇవన్నీ ఏమి ఇవ్వండి, జస్ట్ ఏంటి ఒక యూఆర్ఎల్ క్రియేట్ చేస్తాం, ఒక సీక్రెట్ కీ ఇస్తామండి. సో ఆ యూఆర్ఎల్ ఆ సీక్రెట్ కీ హిట్ చేస్తారంటే ఆ జాబ్ అనేది బిల్డ్ అవుతుంది అండి. సో అలా మీరు ఏదైనా కాన్ఫిగర్ చేయాలన్నా ఎవ్రీథింగ్ ఇక్కడ బిల్ ట్రిగ్గర్ లో ఉంటుంది అండి. సో ఇన్ కేస్ ఇంకా ఏంటి, ఎప్పుడైతే మీ సెంట్రలైజ్ డిపాజిట్ లో కోడ్ చేంజ్ అవుతుందో ఆటోమేటిక్ గా మీకు జాబ్ బిల్డ్ అవడం కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ మనం కాన్ఫిగర్ చేస్తామండి. సో బిల్ ట్రిగ్గర్స్ అనే ఇన్ఫర్మేషన్. దెన్ బిల్డ్ ఎన్విరాన్మెంట్ అండి. సో బిల్డ్ ఎన్విరాన్మెంట్ లో ఏంటి, మీరు ఏదైనా వర్క్ స్పేస్ ని, అంటే డెలీట్ వర్క్ స్పేస్ బిఫోర్ బిల్డ్ స్టార్ట్, అంటే మీకు ఏదైనా బిల్డ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు ఏదైనా వర్క్ స్పేస్, ప్రీవియస్ వర్క్ స్పేస్ ఏదైనా ఉంటే అది డెలీట్ అవ్వాలంటే ఏంటి, దెన్ ఇంకా సంథింగ్ ఉంటాయి టైం స్టాంప్ ఇవన్నీ ఉంటాయి నేను చెప్తాను. సో బిల్డ్ ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండి. సెకండ్ రెండు ఇంకోటి ఏంటంటే బిల్డ్ అండి. సో బిల్డ్ బిల్డ్ అంటే ఏంటంటే మీరు యాంట్ కానీ, మ్యావెన్ కానీ, గ్రాడల్ కానీ, ఈ ఎంఎస్ బిల్డ్ కానీ ఇవి బిల్డ్ చేస్తారు కదండి. సో ఆ బిల్డ్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండి. దెన్ పోస్ట్ బిల్డ్ యాక్షన్ అంటే మీరు డిప్లాయ్మెంట్ చేసేదానికి, దెన్ ఈమెయిల్ నోటిఫికేషన్ కాన్ఫిగర్ చేసేదానికి, సో ఒక జాబ్ తర్వాత అంటే డిపెండెన్సీ జాబ్స్ క్రియేట్ చేసేదానికి ఇక్కడ పోస్ట్ బిల్డ్ యాక్షన్ లో కాన్ఫిగర్ చేస్తామండి. సో ఈ సిక్స్ నేర్చుకుంటే ఎనఫ్ అండి. సో జెన్కిన్స్ లో మీరు ఎటువంటి జాబ్ ఎలాంటి జాబ్ అయినా కాన్ఫిగర్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో అట్లీస్ట్ సిక్స్ కాకపోయినా ఫోర్ గురించి మీరు పర్ఫెక్ట్ గా తెలుసుకోని ఎనఫ్ అండి. ఓకే, సో మాక్సిమం మీరు ఈ బిల్డ్ ఒకటి, దెన్ బిల్డ్ ట్రిగ్గర్స్ ఒకటి, దెన్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ ఒకటి, జనరల్ ఇన్ఫర్మేషన్ నథింగ్ అండి, ఏమి ఉండదు, ఈజీగానే ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ అండి, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ ఒకటి ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అండి. సో బిల్డ్ ట్రిగ్గర్ ఇంపార్టెంట్, దెన్ బిల్డ్, ఈ పోస్ట్ బిల్డ్ ఇన్ఫర్మేషన్ లో అన్ని అవసరం లేదు, ఒక 4-5 నేర్చుకుంటే ఎనఫ్ అండి. సో అవసరం లేదు. సో నేను చెప్తానండి ఇవన్నీ కవర్ చేస్తాం. సో ఇక్కడ చూడండి జనరల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసు అండి, జాబ్ నేమ్, జాబ్ కు సంబంధించిన డిస్క్రిప్షన్. సో ఏదైనా డిస్క్రిప్షన్ కావాలంటే ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోండి. దెన్ ఇక్కడ చూడండి డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్. సో అంటే ఏంటంటే డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా జాబ్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, సో ఈ జాబ్ క్రియేట్ చేసే జాబ్ యొక్క లాగ్ ఇన్ఫర్మేషన్, అంటే జాబ్ ఎవ్రీడే మీరు జాబ్ ను ఒక 2 టైమ్స్ బిల్ చేస్తున్నారు అనుకోండి, సో 2 టైమ్స్ బిల్ చేస్తా ఉంటే ఏమవుతుంది, సో ఈ రోజు వచ్చేసి 2 బిల్స్ యొక్క ఇన్ఫర్మేషన్, అంటే నెంబర్ ఆఫ్ బిల్స్ ఎన్ని ఉంటాయండి, 2 ఉంటాయి, దెన్ టుమారో 4, డే ఆఫ్టర్ టుమారో 6, ఇలా కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అండి. సో మీకు ఏంటంటే లాగ్స్ అనేది ఎవ్రీడే లాగ్ మీకు స్టోర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీడే లాగ్ అనేది మీకు స్టోర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ 4 డేస్ లాగ్స్ మాత్రం స్టోర్ అవ్వాలి, సో రిమైనింగ్ డేస్ అంతా మీకు డిలీట్ కావాలి. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు ఓల్డ్ ఓల్డ్ బిల్స్ ఉంటాయి కదండి, ఆ ఓల్డ్ బిల్స్ డేటాని ఏంటంటే డిస్కార్డ్ చేయొచ్చండి. సో ఇక్కడ చూడండి డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి డేస్ టు కీప్ బిల్స్, ఎన్ని రోజులు బిల్స్ మీకు కావాలి, సో ఇదర్ 5 డేస్ కావాలా, 1 వీక్ కావాలా, 10 డేస్ కావాలా, సో నెంబర్ ఆఫ్ డేస్ అండి ఇక్కడ. సో డేట్ డేస్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేస్ టు కీప్ బిల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 అని ఇచ్చాను అనుకోండి, ఓన్లీ 4 డేస్ యొక్క బిల్డ్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇక్కడ స్టోర్ చేస్తాం. 4 డేస్ తర్వాత మీకు అగైన్ న్యూ 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 లాక్స్ జనరేట్ అవుతాయండి, అంటే ఓల్డ్ ఓల్డ్ డేటాను డిలీట్ చేస్తుందండి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 17th కదండి, సో 21st 22nd వచ్చిందంటే 17th బిల్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా డిలీట్ చేసేస్తుందండి, ఆటోమేటిక్గా డిలీట్ అవుతుందండి. ఓన్లీ 4 డేస్ బిల్డ్స్ మాత్రమే ఇక్కడ స్టోర్ చేస్తుందండి. సో ఇన్ కేస్ నువ్వు 10 ఇచ్చావంటే 10 డేస్ అండి, 20 ఇస్తే 20 డేస్ అండి. ఓకే, ఇది నెంబర్ ఆఫ్ డేస్ అండి. దెన్ ఇక్కడ చూడండి మ్యాక్స్ నెంబర్ ఆఫ్ బిల్స్ టు కీప్. ఇదేంటంటే ఇది మ్యాక్స్ నెంబర్ ఆఫ్ కౌంట్ అండి. సో ఇప్పుడు మనం ఏదైనా జాబ్ ని బిల్ చేస్తే, వన్ సెకండ్, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ఏదైనా జాబ్ ని బిల్ చేసామంటే ఇక్కడ నాకు హిస్టరీ ఎంత ఉందండి, 6 ఉంది కదా. సో 6 ఉంది కదా, అంటే ఇప్పుడు నేను నెంబర్ ఆఫ్ కౌంట్ అక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చాను అనుకోండి, సో ఫస్ట్ అనేది డిలీట్ అయిపోతుందండి, లేటెస్ట్ వన్ స్టోర్ అవుతుందండి. ఓన్లీ ఇంకా అగైన్ నేను ఇంకేదైనా న్యూ బిల్ బిల్ చేస్తానంటే సో అగైన్ సెకండ్ కూడా డిలీట్ అయిపోతుందండి. ఓకే, ఆడ ఎంతైతే కౌంట్ మెన్షన్ చేస్తుందో ఆ కౌంట్ వరకే స్టోర్ అవుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే జాబ్ లో కాన్ఫిగర్ చేయండి, సో డిస్కార్డ్ వర్డ్ బిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూడండి 4 ఇస్తున్నాను అండి, సో 4 ఇచ్చే సేవ్ చేస్తున్నాను. సెకండ్, ఇక్కడ చూడండి 4 బిల్స్ కదా నేను చెప్పింది, సో అంటే నాకు ఇది నెక్స్ట్ బిల్ జరగగానే ఇవన్నీ డిలీట్ అయిపోతాయి. చూడండి ఇక్కడ బిల్ నౌ, డిలీట్ అవుతుందండి, జస్ట్ కన్ఫర్మ్ గా డిలీట్ అవుతుంది. చూడండి ఇక్కడ కౌంట్ ఎంత వచ్చింది, ఓన్లీ 4 అండి, 4 5 6 7. సో అగైన్ ఇన్ కేస్ నేను ఇంకో బిల్ చేస్తానంటే 4th బిల్ ఆటోమేటిక్ డిలీట్ అవుతుంది. సో మాక్సిమం కౌంట్ ఎంత వస్తుంది ఇక్కడ, ఓన్లీ 4 వస్తాయండి, సో ఆటోమేటిక్ డిలీట్ అవుతుంది. చూడండి ఇక్కడ సో న్యూ వేకెంట్ జాబ్ కదా, ఓకే. డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్ అనేది నెంబర్ ఆఫ్ డేస్, అంటే నీకు ఎన్ని రోజులు బిల్స్ కావాలి. ఇప్పుడు నువ్వు ఎన్ని డేస్ అయితే ఇక్కడ మెన్షన్ చేసావు అన్ని డేస్ యొక్క హిస్టరీ మాత్రం ఉంటుంది. సో మళ్ళీ అన్ని డేస్ లో నీకు మాక్సిమం కౌంట్ ఎంత ఉండాలి. ఇప్పుడు 4 డేస్ లో నువ్వు ఒకవేళ 100 బిల్స్ రన్ చేసావు అనుకోండి, నువ్వు ఇక్కడ మ్యాక్స్ నెంబర్ ఆఫ్ బిల్స్ టు కీప్ వచ్చేసి ఒక 50 మాత్రం మెన్షన్ చేస్తావు అంటే ఓన్లీ లేటెస్ట్ 50 మాత్రం కౌంట్ ఉంటాయండి, సో రిమైనింగ్ థింగ్ అంతా డిలీట్ అయిపోతాయండి. ఓకే, ఇలా ఉంటాయండి డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్, అంటే ఓల్డ్ బిల్స్ డేటాను డిలీట్ చేస్తుంది అనుకోండి. ఇక్కడ గిట్హబ్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, సో ఇక్కడ ఏంటంటే మీరు యూఆర్ఎల్ పాస్ చేయాలి, అంటే మీరు స్పెసిఫిక్ గా ఇక్కడ యూఆర్ఎల్ పాస్ చేయాల్సిన అవసరం లేదండి, ఎవ్రీథింగ్ మనం ఏంటంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ లో పాస్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మీరు గిట్హబ్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, సో గిట్హబ్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ యూఆర్ఎల్ పాస్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఇక్కడ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనం గిట్ అని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ గిట్హబ్ యూఆర్ఎల్ కానీ దానికి క్రెడెన్షియల్స్ కానీ ఎవ్రీథింగ్ పాస్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మీరు స్పెసిఫిక్ గా యూఆర్ఎల్ ఏం పాస్ చేద్దామని వదిలేసేయండి. దెన్ ఇక్కడ చూడండి దిస్ ప్రాజెక్ట్ ఈస్ పారామీటరైజ్డ్, అంటే ఏంటంటే ఇన్ కేస్ మీరు ఏదైనా పారామీటర్ పాస్ చేయాలంటే, సో ఒక ఆప్షన్ ఉందండి మీకు, సో మీరు ఏదైనా జెన్కిన్స్ జాబ్స్ బిల్డ్ చేసేటప్పుడు ఎనీ టైప్స్ ఆఫ్ మీరు ఏదైనా పారామీటర్స్, సో ఏజ్ ఈక్వల్ సంథింగ్, బీజ్ ఈక్వల్ సంథింగ్, ఇలా మనం పారామీటర్స్ పాస్ చేస్తాం కదా, అలా ఏదైనా మీరు పారామీటర్స్ పాస్ చేయాలంటే ఇక్కడ పారామీటర్స్ పాస్ చేసుకోవచ్చు అండి, సో ఆప్షన్ ఉందండి. చూడండి ఇక్కడ దిస్ ప్రాజెక్ట్ ఇస్, మీకు ఒక శాంపుల్ పారామీటర్ చూపిస్తుందండి, సో దిస్ ప్రాజెక్ట్ ఇస్ పారామీటర్స్ అనేది క్లిక్ చేయండి. సో యాడ్ పారామీటర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో యాడ్ పారామీటర్స్ మీద మీకు ఏ టైప్ ఆఫ్ పారామీటర్ కావాలి, సో బులియన్, చాయిస్, క్రెడెన్షియల్స్, ఫైల్, ఏ పారామీటర్స్ కావాలంటే ఆ పారామీటర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ చూడండి నేను చాయిస్ పారామీటర్ సెలెక్ట్ చేసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సో ఇయర్ అని మెన్షన్ చేస్తున్నాను, సో ఇయర్, సో చాయిస్ లో ఇక్కడ 2018, దెన్ 2017, 2016, సో ఇక్కడ ఏదో సంథింగ్ 3 ఇయర్స్ ఇక్కడ మెన్షన్ చేశానండి. సో ఇక్కడ డిస్క్రిప్షన్ అండి, సో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇక్కడ మెన్షన్ చేసుకుంటున్నారు. ఓకే, సంథింగ్ ఏదో ఇక్కడ ఒక నేను డిస్క్రిప్షన్ మెసేజ్ పాస్ చేశాను. దాని ఇక్కడ చూడండి మీరు జాబ్ ని సేవ్ చేశారంటే నార్మల్ జాబ్ ని బిల్ చేసేటప్పుడు ఏమొస్తుంది అంటే మీకు బిల్ నో అని వస్తుందండి. సో ఇన్ కేస్ ఏదైనా మీరు పారామీటర్ జాబ్ అయితే ఏమొస్తుంది అంటే బిల్డ్ విత్ పారామీటర్స్ అనే ఆప్షన్ వస్తుందండి. సో మీరు నార్మల్ జాబ్ ని బిల్డ్ చేస్తామంటే బిల్ నో అనే ఆప్షన్ వస్తుందండి. చూడండి ఇక్కడ రిమైనింగ్ జాబ్స్ కి అబ్జర్వ్ చేయండి ఇక్కడ, సో ఇక్కడ జాబ్ 1 అనేది ఉంది కదా, సో జాబ్ 1 అనేది దాన్ని క్లిక్ చేయండి, ఇక్కడ చూడండి బిల్ నో అనే ఆప్షన్ వచ్చిందండి. ఓకే, బిల్ నో అనే ఆప్షన్ వచ్చింది. సో అదే మీరు ఈ న్యూ ఐఫోన్ జాబ్ అనే దాన్ని క్లిక్ చేయండి, చూడండి ఇక్కడ న్యూ ఐఫోన్ జాబ్, సో ఇక్కడ చూడండి బిల్డ్ విత్ పారామీటర్స్, సో బిల్డ్ విత్ పారామీటర్స్ అని వచ్చిందంటే ఏంటంటే దానికి ఏదో పారామీటర్స్ కాన్ఫిగర్ చేసుకుంటుంది. చూడండి ఇక్కడ బిల్డ్ విత్ పారామీటర్స్ మీకు క్లిక్ చేయండి,
అంటే నీకు ఇక్కడ జస్ట్ నువ్వు ఏదైతే డిస్క్రిప్షన్ మెసేజ్ ఇచ్చావో ఆ మెసేజ్ ఇక్కడ కింద డిస్ప్లే వస్తుంది. దెన్ ఆ పారామీటర్ నేమ్ అండి, దెన్ చాయిస్. సో నువ్వు ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ కేస్ మీకు ఏదైనా పారామీటర్స్ పాస్ చేయాలంటే మాక్సిమం యూజ్ ఉండదని, ఇన్ కేస్ ఏదైనా మీరు పాస్ చేయాలంటే మనకు వే ఉందండి. సో జెన్కిన్స్ జాబ్స్ క్రియేట్ చేసేటప్పుడు లేదా ఆల్రెడీ క్రియేట్ చేసిన జాబ్స్ కూడా మనం పారామీటర్స్ పాస్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇంక బిల్డ్ చేసామంటే ఆ పారామీటర్ నీకు బిల్డ్ అవుతుంది, ఆ పారామీటర్తో నీకు జాబ్ అనేది బిల్డ్ అవుతుంది. సో అంటే మనం ఇక్కడ ఏం యూజ్ చేయలేదండి. సో అగైన్ ఏంటంటే అక్కడ మనం స్క్రిప్ట్ రాసి ఆ స్క్రిప్ట్ లో ఆ పారామీటర్ వాల్యూని కాల్ చేస్తే దెన్ ఆ పారామీటర్ వాల్యూని పిక్ చేసుకుంటుందండి. సో ఇప్పుడైతే మనకి ఎటువంటి యూజ్ ఉన్నదండి, అంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను కదా, దానివల్ల ఎటువంటి యూజ్ లేదండి. సో నెక్స్ట్ మీకు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు చెప్తానండి, ప్రాబ్లం లేదు. సో ఇలా మీరు పారామీటర్ జాబ్స్ కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ త్రోడబుల్ బిల్స్ అవసరం లేదు వదిలేసేయండి. దెన్ ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక ఒక ప్రాజెక్ట్ ని ఏదైనా డిజేబుల్ చేయాలనుకున్నారు అనుకోండి, సో ఏదైనా ఒక ప్రాజెక్ట్ ని మీరు డిజేబుల్ చేయాలి, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే డిజేబుల్ దిస్ ప్రాజెక్ట్. సో ఇక్కడ చూడండి, నేను డిజేబుల్ దిస్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసేసి సేవ్ చేస్తున్నాను. అంటే నేను అడ్మిన్ యూజర్ కాబట్టి డైరెక్ట్ ఇక్కడ చూడండి నాకు బిల్డ్ అనే బిల్డ్ నౌ అనే ఆప్షన్ డిస్ప్లే చేయట్లేదు. సో నేను అడ్మిన్ యూజర్ అనే కానీ నాకు ఇక్కడ బిల్డ్ నౌ అనే ఆప్షన్ డిస్ప్లే చేయట్లేదండి. అగైన్ నేను ఎనేబుల్ చేసుకుని బిల్డ్ చేయొచ్చాను. సో ఇక్కడ చూడండి ఎనేబుల్, నేను అడ్మిన్ యూజర్ కాబట్టి ఎనేబుల్ చేయొచ్చండి. ఇన్ కేస్ నువ్వు యూజర్ 1 తో లాగిన్ అయితే, సో యూజర్ 1 కావచ్చు, యూజర్ 2, సో లేదా యూజర్ 3 తో లాగిన్ అవ్వండి. సో అన్ని జాబ్స్ బిల్డ్ చేయగలుగుతారండి, బట్ ఈ న్యూ ఐఫోన్ జాబ్ అనే దాన్ని మాత్రం బిల్ చేయలేండి, ఎందుకంటే మనం డిజేబుల్ చేస్తామండి. సో రిమైనింగ్ జాబ్స్ బిల్డ్ చేయగలుగుతారండి. సో ఇప్పుడు జాబ్ 2 మీద క్లిక్ చేయండి. సో బిల్డ్ నౌ, అదే మీరు న్యూ ఐఫోన్ జాబ్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో ఈ జాబ్ ను మాత్రం బిల్డ్ చేయలేరండి, ఎందుకంటే ప్రాజెక్ట్ ని డిజేబుల్ చేస్తారు. ఓకే, సో ఇతనికి ఏంటంటే కాన్ఫిగరేషన్ పర్మిషన్ ఉంది కాబట్టి ఎనేబుల్ చేసుకుని బిల్డ్ చేయొచ్చండి. సో ఏంటంటే ఈ యూజర్ 3 కి, అంటే నేను కాన్ఫిగరేషన్ పర్మిషన్ ఇచ్చాను గుర్తుందా మీకు, అంటే ఈ రోల్ బేస్డ్ స్ట్రాటజీ సెలెక్ట్ చేసినప్పుడు నేను కాన్ఫిగరేషన్ అంటే జాబ్స్ లో ఎనీథింగ్ ఏదైనా మాడిఫికేషన్ చేయొచ్చు అని చెప్పి కాన్ఫిగరేషన్ పర్మిషన్ ఇచ్చానండి. సో కాన్ఫిగరేషన్ పర్మిషన్ ఉంది కాబట్టి అక్కడ అతను ఎనేబుల్ చేసుకొని బిల్ చేయొచ్చాను. ఓకే, మీరు ఏదైనా ఒక జాబ్ ని హైడ్ చేయాలనుకుంటే బిల్డ్ చేయకుండా ఉండాలంటే జస్ట్ డిజేబుల్ దిస్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తారంటే జాబ్ ని ఇంకెవరు బిల్డ్ చేయలేరండి. సో అగైన్ ఎనేబుల్ చేయాలంటే జస్ట్ ఇక్కడే మీరు ఎనేబుల్ చేయొచ్చు, లేదా అగైన్ మీరు కాన్ఫిగరేషన్స్ లోకి వెళ్ళేసి ఓకే అగైన్ కాన్ఫిగరేషన్స్ లోకి వెళ్ళి ఇక్కడ డిజేబుల్ దిస్ ప్రాజెక్ట్ మీద క్లిక్ అన్చెక్ చేస్తారంటే డిజేబుల్ అవుతుంది అండి, అన్డిజేబుల్ అవుతుంది. చెక్ చూడండి, ఇక్కడ మీకు జేడీకే వర్షన్, ఇన్ కేస్ మీకు ఏదైనా జేడీకే వర్షన్స్ 2-3 వర్షన్స్ ఉన్నాయనుకోండి. ఓకే, సో మీకు ఏదన్నా 2-3 వర్షన్స్ ఉన్నాయి. సో జేడీకే 7, జేడీకే 8, జేడీకే 9, ఇలా 3 వర్షన్స్ ఉన్నాయి. ఇంకా మీరు ఏంటంటే కొన్ని ప్రాసెస్ కి ఓల్డ్ వర్షన్ మాత్రం యూజ్ చేస్తూ ఉంటారు, అంటే కొన్ని జాబ్స్ కి. అలాంటప్పుడు మీరు ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సో ఇవి 2 ఎందుకు వచ్చాయి మనకి ఇక్కడ, గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ లో. సో మనం ఆల్రెడీ గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ లో నేను జేడీకే 2 వర్షన్స్ కాన్ఫిగర్ చేశాను అండి. సో కావాలంటే ఇక్కడ చెక్ చేయండి. సో మేనేజ్ జెన్కిన్స్, సో ఇక్కడ గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ లెక్క ఎంటర్ అవ్వండి. సో గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ లో మనం అక్కడ జేడీకే కాన్ఫిగర్ చేసేటప్పుడు 2 వర్షన్స్ కాన్ఫిగర్ చేసామండి, జేడీకే 9 ఒకటి, జేడీకే 8 ఒకటి. సో ఇన్ కేస్ మీరు ఇంకా ఏదైనా డిఫరెంట్ వర్షన్స్ కూడా కాన్ఫిగర్ చేసింటే ఆ డిఫరెంట్ వర్షన్ కూడా అక్కడ డిస్ప్లే అవుతుంది. చూడండి ఇక్కడ జేడీకే ఇన్స్టాలేషన్స్ మీకు క్లిక్ చేయండి, జేడీకే 9 కాన్ఫిగర్ చేస్తున్నాం, జేడీకే 8 కాన్ఫిగర్ చేస్తున్నాం, కాబట్టి నాకు అక్కడ డిస్ప్లే చేసిందండి. సో ఇన్ కేస్ నేను ఇక్కడ జేడీకే 8 డిలీట్ చేస్తాను, చూడండి ఇక్కడ డిలీట్ జేడీకే, జేడీకే 8 డిలీట్ చేశాను, దెన్ సేవ్ చేస్తానండి. సో అగైన్ జాబ్ లెక్కి వెళ్ళండి, అక్కడ ఆప్షన్ డిస్ప్లే చేద్దండి. సో ఓన్లీ మీకు ఏదైనా 1 అవర్ ప్లస్ అంటే 2 కానీ 3 కానీ ఉంటే అక్కడ నీకు డిస్ప్లే వస్తుంది, అదర్వైజ్ మనకి డిస్ప్లే చేయదు. చూడండి ఇక్కడ, సో న్యూ ఐఫోన్ జాబ్ లెక్కి ఎంటర్ అవ్వండి. సో కాన్ఫిగరేషన్స్, సో ఈ కాన్ఫిగర్ అనేది ఏంటంటే ఆల్రెడీ మనం జాబ్ క్రియేట్ చేస్తాం కదా, దాన్ని మోడిఫికేషన్ చేసేదాన్ని కాన్ఫిగర్ అనేదాన్ని క్లిక్ చేస్తాం. చూడండి ఇక్కడ ఆప్షన్ డిస్ప్లే చేసిందా, చేయలేదండి. సో ఇన్ కేస్ ఏదైనా నీకు నెంబర్ ఆఫ్ వర్షన్స్ ఉంటే ఆ వర్షన్స్ ఇక్కడ డిస్ప్లే వస్తుంది. ఇన్ కేస్ నీకు మ్యావెన్ కానీ యాంట్ కానీ గ్రాడల్ కానీ లేదా డిఫరెంట్ వర్షన్స్ ఉంటే ఎలా ఎలా డిస్ప్లే వస్తుంది అంటే ఇక్కడ డిస్ప్లే వస్తుంది. మనం ఎప్పుడైతే బిల్డ్ స్టెప్ లోకి వెళ్తాం అక్కడ డిస్ప్లే వస్తుందండి. ఓకే, ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, ఎగ్జిక్యూట్ కాంకరెంట్ బిల్డ్ ఇఫ్ నెసరీ. సో ఎగ్జిక్యూట్ కాంకరెంట్ బిల్డ్ ఇఫ్ నెసరీ అనే ఆప్షన్ ఏంటంటే ఇది ఇంపార్టెంట్ అండి. సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఓకే
సో ఇప్పుడు నా దగ్గర టూ జాబ్స్ ఉన్నాయి అనుకోండి, సో జాబ్ వన్ జాబ్ టూ, లేదా త్రీ జాబ్స్ ఉన్నాయి అనుకోండి, సో త్రీ జాబ్స్ ఉన్నాయి, ఇవేంటి జాబ్స్ అండి. ఓకే త్రీ జాబ్స్ వన్ టూ త్రీ, సో త్రీ జాబ్స్ ఉన్నాయి ఇక్కడ నాకు. నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ మీకు గుర్తుందా అండి? సో నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ కౌంట్ మనం చేంజ్ చేసాం గుర్తుందా? సో ఇక్కడ బిల్డ్ ఎగ్జిక్యూటివ్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ అండి. సో బిల్డ్ ఎగ్జిక్యూటివ్స్ ఎన్ని ఉన్నాయి? ఫైవ్ ఉన్నాయండి. అంటే బిల్డ్ ఎగ్జిక్యూటివ్స్ ఎన్ని ఉన్నాయి? ఫైవ్ ఉన్నాయి. సో ఫైవ్ ఉంటే ఏంటండి, నేను అట్ ఏ టైం ఫైవ్ జాబ్స్ ని బిల్డ్ చేయొచ్చు. అంటే ఇన్ కేస్ నీకు ఫోర్త్ జాబ్ ఉన్నా ఫిఫ్త్ జాబ్ ఉన్నా, అంటే నేనేంటి అట్ ఏ టైం ఫైవ్ జాబ్స్ ని బిల్డ్ చేయొచ్చు. ఓకే అట్ ఏ టైం నేను ఫైవ్ జాబ్స్ ని బిల్డ్ చేయొచ్చు. ఇన్ కేస్ నీకు అట్ ఏ టైం టెన్ జాబ్స్ ని బిల్డ్ చేస్తే ఏమవుతుంది? సో ఫైవ్ జాబ్స్ ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి, దెన్ ఫైవ్ జాబ్స్ వచ్చేసి క్యూలోకి వెళ్తాయండి. సో వన్స్ ఈ ఫైవ్ జాబ్స్ కంప్లీట్ అయిన తర్వాత క్యూలో ఉన్న జాబ్స్ అని వచ్చేసి ఇక్కడ ఈ బిల్డ్ ఎగ్జిక్యూటివ్స్ అనే ఈ ప్లేస్ ని ఆక్యుపై చేస్తుంది. ఓకే సో నేను అట్ ఏ టైం ఫైవ్ జాబ్స్ ని బిల్డ్ చేయొచ్చు. బట్ నేను ఒకే జాబ్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ బిల్డ్ చేస్తాను అనుకోండి. సో ఒకే జాబ్ ని అంటే ఫైవ్ జాబ్స్ బిల్డ్ చేస్తే ఓకే అండి, ఓకే యాక్సెప్ట్ చేస్తుందండి. సో ఫైవ్ డిఫరెంట్ జాబ్స్ కాబట్టి జాబ్ వన్ ఫస్ట్ ప్లేస్, జాబ్ టూ, జాబ్ త్రీ, జాబ్ ఫోర్, జాబ్ ఫైవ్, అంటే ఫైవ్ జాబ్స్ వచ్చేసి ఫైవ్ బిల్డ్ ఎగ్జిక్యూటివ్ ప్లేస్ ని ఆక్యుపై చేసి నీ జాబ్ అనేది బిల్డ్ అవుతుందండి. సో అలా కాకుండా మీరు జాబ్ వన్ ఏ, సో ఓన్లీ జాబ్ వన్ ఏ, సో ఓన్లీ జాబ్ వన్ ఏ మీరు ఫైవ్ టైమ్స్ బిల్డ్ చేస్తారు అనుకోండి. సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, ఫైవ్ టైమ్స్ ఇమీడియట్ గా బిల్డ్ చేస్తారు అనుకోండి. మీకు ఏంటంటే జాబ్ వేరు బిల్డ్ వేరండి. సో జాబ్ అనేది డిఫరెంట్, బిల్డ్ బిల్డ్ ఒక జాబ్ లో మనం ఎన్ నెంబర్ ఆఫ్ బిల్డ్స్ బిల్డ్ చేయొచ్చండి. ఫస్ట్ వన్ బిల్డ్ కంప్లీట్ అయిన తర్వాతే దెన్ నెక్స్ట్ బిల్డ్ స్టార్ట్ అవుతుందండి. సో ఇక్కడ మనకు ఫైవ్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నాయి కదా, బట్ ఎందుకు స్టార్ట్ కాదంటే అదంతా స్టార్ట్ కాదు. ఒక బిల్డ్ ఎగ్జిక్యూటివ్స్ కంప్లీట్ అయిన తర్వాతే నెంబర్ వన్ బిల్డ్ కంప్లీట్ అయిన తర్వాత బిల్డ్ టూ స్టార్ట్ అవుతుంది, బిల్డ్ టూ కంప్లీట్ అయిన తర్వాత బిల్డ్ త్రీ, బిల్డ్ ఫోర్. నీకు ఇక్కడ హండ్రెడ్ ఉన్నా కానీ నీకు స్టార్ట్ కాదండి. ఓకే ఎలా స్టార్ట్ చేయాలి? సో ఇక్కడ చూడండి, కావాలంటే ఇక్కడ చెక్ చేయండి. ఇప్పుడు జాబ్ వన్ ఉంది కదా, సో నేను ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ బిల్డ్ చేస్తానండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మేబీ ఏంటంటే మీకు టూ జాబ్స్ ప్యారల్ గా బిల్డ్ అయినట్టు ఇక్కడ నీకు డిస్ప్లే చేయదండి. అంటే టూ బిల్డ్స్ ప్యారల్ గా బిల్డ్ అయినట్టు నీకు ఇక్కడ డిస్ప్లే చేయదండి. సో ఓన్లీ ఫస్ట్ బిల్డ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ బిల్డ్ అనేది ప్రాసెస్ జరుగుతుందండి. ఓకే కావాలంటే అబ్జర్వ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీరు బిల్డ్ ఎగ్జిక్యూటివ్స్ మీద అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నేను జాబ్ వన్ అనేది బిల్డ్ చేస్తున్నాను, కంటిన్యూస్ గా క్లిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఓన్లీ ఒకటి మాత్రం బిల్డ్ అవుతూ ఉంటుందండి చూడండి ఇక్కడ. మీకు ఏదన్నా టూ బిల్డ్ అవుతున్నాయి అట్ ఏ టైం, ఓన్లీ వన్ అండి, ఓన్లీ వన్, వన్ మాత్రం బిల్డ్ అవుతుంది. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను అగైన్ జాబ్ వన్ లైక్ ఎంటర్ అవుతున్నాను. సో జాబ్ వన్ లైక్ ఎంటర్ అయ్యి కాన్ఫిగరేషన్స్ ఓకే. సో ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూట్ కాంకరెంట్ బిల్డ్ ఇఫ్ నెసరీ. సో జస్ట్ సెలెక్ట్ చేయండి, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సేవ్ ఇట్. ఓకే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అగైన్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు అబ్జర్వ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ప్యారల్ గా బిల్డ్ అవుతాయండి చూడండి ఇక్కడ. సో ప్రీవియస్ గా నీకు ప్యారల్ గా బిల్డ్ కాలేదండి, సో ఇప్పుడు ప్యారల్ గా బిల్డ్ అవుతున్నాయి. అంటే ఏంటి ఆప్షన్ ఎందుకంటే, సో నీకు నెంబర్ ఆఫ్ బిల్స్ అంటే సింగిల్ జాబ్ లో నీకు నెంబర్ ఆఫ్ బిల్స్ ప్యారల్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే సో ఆప్షన్ సెలెక్ట్ చేస్తామండి. సో ఎగ్జిక్యూట్ కాంకరెంట్ బిల్డ్ ఇఫ్ నెసరీ. ఓకే సో ఆప్షన్ అందుకు యూజ్ చేస్తామండి. ప్యారలల్ గా నీకు నెంబర్ ఆఫ్ బిల్స్ సేమ్ జాబ్ లో నెంబర్ ఆఫ్ బిల్స్ ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఎగ్జిక్యూట్ కాంకరెంట్ బిల్డ్ ఇఫ్ నెసరీ అనే ఆప్షన్ యూజ్ చేస్తామండి. ఓకే ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ అండి. సో జాబ్ నేమ్, జాబ్ యొక్క డిస్క్రిప్షన్, సో డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్ అంటే మీరు ఏదైనా ఓల్డ్ బిల్స్ ని హిస్టరీని ఆటోమేటిక్ గా డిలీట్ అవ్వాలంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్, మ్యాక్స్ బిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తారు. నెంబర్ ఆఫ్ డేస్ మెన్షన్ చేస్తే అన్ని డేస్ మాత్రం ఉంటాయి. నెంబర్ ఆఫ్ బిల్స్ అంటే బిల్ యొక్క కౌంట్ మెన్షన్ చేస్తారంటే, సో మ్యాక్స్ అన్ని డేస్ లో మీకు ఏంటి ఓన్లీ మ్యాక్స్ నెంబర్ ఆఫ్ బిల్స్ అంటే అన్ని బిల్స్ మాత్రం ఉంటాయండి. సో ఆ బిల్ నెంబర్ క్రాస్ అయిందంటే ఆటోమేటిక్ గా ఓల్డ్ బిల్ అంతా డిలీట్ చేస్తుంది. దెన్ దిస్ ప్రాజెక్ట్ పారామీటర్స్ అంటే ఇన్ కేస్ మీరు ఏదైనా పారామీటర్ జాబ్స్ కాన్ఫిగర్ చేయాలంటే పారామీటర్ ఆప్షన్ అనే ఆప్షన్ యూజ్ చేస్తారు. డిజేబుల్ దిస్ ప్రాజెక్ట్ అంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్ ని అంటే నార్మల్ యూజర్ కి ఏ పర్మిషన్స్ లేకుండా డిజేబుల్ చేశారనుకుంటే ఆ జాబ్ ని ఎవరు బిల్డ్ చేయలేరండి. ఓకే ఇన్ కేస్ అడ్మిన్ ప్రివిలేజెస్ ఉంటే ఆ జాబ్ ని ఎనేబుల్ చేసి బిల్డ్ చేయొచ్చండి. దెన్ ఎగ్జిక్యూట్ కాంకరెంట్ బిల్డ్ ఇఫ్ నెసరీ అనే ఆప్షన్ ఏంటి, సో ఒక జాబ్ లో మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ బిల్డ్ చేసేదానికి ఎగ్జిక్యూట్ కాంకరెంట్ బిల్డ్ ఇఫ్ నెసరీ అనే ఆప్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మనం వర్షన్ కంట్రోల్ టూల్స్ ఆర్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు ఏదైనా సెంట్రలైజర్ రిపాజిటరీ కనెక్ట్ అవ్వాలి. అంటే మన ఆప్షన్ ఏంటి,
అంటే గిట్ హబ్ రిపాజిటరీ నుంచి కావచ్చు, లేదా బిట్ బకెట్ కావచ్చు, లేదా ఎస్విఎన్ కావచ్చు, అక్కడ నుంచి కోడ్ అనేది మన జెన్కిన్ సర్వర్ లైకి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, ఇక్కడ మన గిట్ హబ్ రిపాజిటరీ ఓపెన్ చేయండి. అంటే గిట్ హబ్ రిపాజిటరీ లో ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నాం అండి, గిట్ గిట్ కమాండ్ ఇచ్చేసి గిట్ క్లోన్ దెన్ పాత్ ఆఫ్ ద సెంట్రల్ రిపాజిటరీ ఇచ్చి మన రిపాజిటరీలో క్లోన్ చేసుకుంటున్నాం అండి. ఓకే, ఇది మీరు క్రియేట్ చేసిన రిపాజిటరీ అండి. సో ఈ డేటా అంతా ఏంటి, నా లోకల్ మిషన్ లైక్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో నా లోకల్ మిషన్ లైక్ డౌన్లోడ్ చేసుకోవాలంటే జస్ట్ యూఆర్ఎల్ కాపీ చేసుకోండి. ఓకే, యూఆర్ఎల్ కాపీ చేసుకొని దెన్ ఇక్కడ చూడండి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. సో బై డిఫాల్ట్ ఇక్కడ నన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం గిట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి గిట్ అనే దాన్ని క్లిక్ చేయండి. సో ఇన్ కేస్ మీరు సబ్ వర్షన్ యూజ్ చేస్తాం నథింగ్ అండి. సో సబ్ వర్షన్ మీద క్లిక్ చేసి దెన్ ఇక్కడ సబ్ వర్షన్ రిపాజిటరీ యొక్క యూఆర్ఎల్, దానికి క్రెడెన్షియల్స్ యాడ్ చేస్తారు, అంతే అండి, ఎనఫ్ అండి, ఇంకేం అవసరం లేదండి. సో అదే మీరు గిట్ యూజ్ చేస్తా ఉంటే, సో ఇక్కడ చూడండి గిట్ గిట్ రిపాజిటరీ యొక్క యూఆర్ఎల్ అండి. సో గిట్ రిపాజిటరీ యూఆర్ఎల్ యాడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఇది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అండి. సో ఇక్కడ చూడండి గిట్ రిపాజిటరీ యొక్క యూఆర్ఎల్ ఇచ్చారు. దెన్ ఇక్కడ ఏంటంటే ఇది పబ్లిక్ కాబట్టి సో మీరు ఎటువంటి క్రెడెన్షియల్స్ పాస్ చేయాల్సిన అవసరం లేదండి. పబ్లిక్ అండి, పబ్లిక్ రిపాజిటరీ కదా. ఇన్ కేస్ ప్రైవేట్ రిపాజిటరీ అంటే మన ఆర్గనైజేషన్స్ లో ఏంటి, మనం ప్రైవేట్ రిపాజిటరీస్ యూజ్ చేస్తాం. సో ప్రైవేట్ రిపాజిటరీస్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే కంపల్సరీ మనం ఏంటంటే క్రెడెన్షియల్స్ పాస్ చేయాలండి. ఓకే, క్రెడెన్షియల్స్ పాస్ చేయాలి. సో క్రెడెన్షియల్స్ ఏంటి, ఆల్రెడీ మీ అడ్మినిస్ట్రేటర్స్ క్రెడెన్షియల్స్ యాడ్ చేసి ఉంటారండి. సో ఆల్రెడీ మీ అడ్మినిస్ట్రేటర్ క్రెడెన్షియల్స్ యాడ్ చేసి ఉంటే జస్ట్ ఇక్కడ క్రెడెన్షియల్స్ అనే ఆప్షన్ దగ్గర మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి ఆల్రెడీ యాడ్ చేసి ఉంటే అక్కడ క్రెడెన్షియల్స్ అనే ఆప్షన్ యూజ్ చేసి మీ అడ్మిన్ కానీ క్రెడెన్షియల్స్ యాడ్ చేసి ఉంటే డైరెక్ట్ ఇక్కడ మీరు క్రెడెన్షియల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సో క్రెడెన్షియల్ సెలెక్ట్ చేసుకుని మీరు అప్లై చేసి బిల్ చేశారంటే అయిపోతుంది అండి. ఇన్ కేస్ మీ అడ్మినిస్ట్రేటివ్ యూజర్ క్రెడెన్షియల్స్ యాడ్ చేయలేదు, సో ఇప్పుడు మీరు యాడ్ చేయాలి. సో మీకు యాడ్ చేసేదానికి అక్కడ క్రెడెన్షియల్స్ పర్మిషన్స్ లేవు. సో ఇక్కడ మీరు జాబ్ క్రియేట్ చేసేటప్పుడు యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తారంటే ఇక్కడ చూడండి పక్కన యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి, జెన్కిన్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో జెన్కిన్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, సో యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ ఎనీ టైప్ కావాలంటే ఆ టైప్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సీక్రెట్ ఫైల్ సర్టిఫికెట్స్ అయ్యండి, మాక్సిమం మనం ఏంటి యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ యూజ్ చేస్తున్నాం అండి. సో యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ ఇప్పుడు మీరు గిట్ హబ్ రిపాజిట్ యొక్క ఈమెయిల్ ఐడి దెన్ దాని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ మెన్షన్ చేయండి. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ మెన్షన్ చేసి ఐడి మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, డిస్క్రిప్షన్ ఉంది ఎనఫ్ అండి. ఓకే, గిట్ హైఫన్ హబ్ అని ఇస్తున్నాను. ఓకే, ఆ డిస్క్రిప్షన్ ఇచ్చేసి జస్ట్ యాడ్ అయినవ్వండి. సో ఇక్కడ చూడండి ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్రెడెన్షియల్స్ ఇక్కడ డిస్ప్లే వస్తుంది విత్ డిస్క్రిప్షన్ నేమ్. సో మీరు ఆ క్రెడెన్షియల్స్ సెలెక్ట్ చేసుకుంటే ఎనఫ్ అండి. సో మీకు ఏ బ్రాంచ్కి లోన్ అవ్వాలి, సో ఏదైనా మాస్టర్ బ్రాంచా, ఇన్ కేస్ ఏదైనా డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటే ఆ బ్రాంచ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తే ఎనఫ్. ఇప్పుడు చూడండి నేను జస్ట్ ఇక్కడ నేనేం చేస్తాను, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ లో గిట్ సెలెక్ట్ చేశాను, మన గిట్ హబ్ రిపాజిటరీ యొక్క యూఆర్ఎల్ ఇక్కడ పాస్ చేశాను, దానికి సంబంధించిన క్రెడెన్షియల్స్ యాడ్ చేశాను. మీకు ఇప్పుడు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. సో ప్రైవేట్ రిపాజిటరీ అయితే కంపల్సరీ యాడ్ చేయాలి, బట్ మీ ప్రాక్టీస్ లో మీరు ఏం చేస్తారు క్రెడెన్షియల్స్ యాడ్ చేసి ట్రై చేయండి. ఇక్కడ ఏంటంటే మీరు గిట్ హబ్ రిపాజిటరీ యూఆర్ఎల్ పాస్ చేసిన తర్వాత ఇక్కడ చాలా మందికి రెగ్యులర్ గా ఎర్రర్ వస్తూ ఉంటుందండి. సో హెడ్ ఫైల్ నాట్ ఫౌండ్ సంథింగ్ ఏదో ఇక్కడ మీకు రెడ్ కలర్ లో ఒక ఎర్రర్ మెసేజ్ త్రో చేస్తుందండి. సో ఇక్కడ మీకు ఎర్రర్ మెసేజ్ వచ్చిందంటే ఏంటంటే మన గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ లో మనం గిట్ ని కాన్ఫిగర్ చేస్తాం కదండి, అది మీరు ప్రాపర్ గా కాన్ఫిగర్ చేయనిట్టండి. గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ లో మీరు గిట్ గిట్ టూల్ ఎక్కడ ఉందో దాని యొక్క పాత్ ని ప్రాపర్ గా కాన్ఫిగర్ చేయకపోతే మీకు ఎర్రర్ వస్తుంది. సో 1 సెకండ్ ఇక్కడ సేవ్ చేస్తాను జాబ్ నేను. ఓకే, జాబ్ ని సేవ్ చేస్తాను. సో మీకు ఎక్కడ ఎర్రర్ వస్తో చూపిస్తానండి. సో మీరు ఏది మిస్కాన్ఫిగర్ చేస్తే ఎర్రర్ వస్తో చూద్దాం. సో మేనేజ్ జెన్కిన్స్ లెక్క వెళ్ళండి. సో గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ ఉంది కదా, సో గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్స్ లెక్క ఎంటర్ అవ్వండి. ఓకే, సో ఏంటి గిట్ కదా. సో ఇక్కడ నేమ్ ఎనీథింగ్ అండి, గిట్ ఉండొచ్చు ఏదో ఎనీథింగ్, ఏదైనా ప్రాబ్లం లేదు ఇక్కడ అండి. సో ఈ పాత్ మీరు ప్రాపర్ గా ఇవ్వకపోతే మీకు ఇక్కడ ఎర్ర వస్తుంది. ఇక్కడ ఏంటంటే మీరు గిట్ కి మాత్రం ఏం చేస్తారంటే గిట్ ఎక్కడ ఉందో మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారో ఆ పాత్ సెలెక్ట్ చేసుకుని బిన్ డైరెక్టరీ లోపలికి ఎంటర్ అవ్వండి. ఈ గిట్ డాట్ ఈఎక్స్ అనేది అలాగే ఉంచండి. సో ఇన్ కేస్ మీరు ఇక్కడ చూడండి గిట్ డాట్ ఈఎక్స్ అనేది రిమూవ్ చేశారనుకోండి, సో గిట్ డాట్ ఈఎక్స్ అనేది రిమూవ్ చేశారు దాన్ని అప్లై సేవ్ ఇట్ సేవ్ చేశారనుకోండి. సో ఇప్పుడు మీరు జాబ్ లెక్ ఎంటర్ అవ్వండి. సో సేవ్ ఇట్ సేవ్ అయింది కదా. సో మన జాబ్ లెక్ ఎంటర్ అవ్వండి. సో మనం ఆల్రెడీ కాన్ఫిగర్ చేసిన జాబ్ లెక్ ఎంటర్ అవ్వండి, న్యూ ఐఫోన్ జాబ్ లెక్కి. సో కాన్ఫిగర్ లెక్ ఎంటర్ అవ్వండి. చూడండి ఇక్కడ మన సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ లెక్ ఎంటర్ అవ్వండి. సేవ్ చేయలేదా,
సేవ్ చేయలేదా? ఓకే షూర్, చూద్దాం. ఇక్కడ మన గిట్హబ్ రిపాజిటరీకి యూఆర్ఎల్ కాపీ చేయండి. సో యూఆర్ఎల్ కాపీ చేస్తాను కదా, ఇప్పుడు చూడండి మీకు ఎర్రర్ మెసేజ్ ఫెయిల్ టు కనెక్ట్ రిపాజిటరీ. ఇలా మీకు ఎర్రర్ మెసేజ్ త్రో చేసిందంటే ఏంటి, మీరు గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్లో ప్రాపర్గా మీరు టూల్ని కాన్ఫిగర్ చేయనివ్వండి. సో అగైన్ మీరు టూల్ కాన్ఫిగరేషన్స్ లెక్క ప్రాపర్గా ఇవ్వండి. సో మేనేజ్ జెన్కిన్స్, ఓకే సో గిట్ కదా. బిన్ ఏంటంటే ఫైల్, ఫైల్ నేమ్ ఏంటి, గిట్ డాట్ ఎక్స్ఈనా, గిట్ డాట్ ఈఎక్స్ఈ. ఓకే ఇప్పుడు మీ జెన్కిన్స్ జాబ్ లెక్క ఎంటర్ అవ్వండి. ఇప్పుడు చూడండి ఆ ఎర్రర్ మెసేజ్ పోయింది. జస్ట్ మీ యూఆర్ఎల్ పాస్ చేసి క్రెడెన్షియల్స్ ఇవ్వండి, దాన్ అప్లై సేవ్ ఇట్. సో ఇప్పుడు మీరు జాబ్ని బిల్డ్ చేయండి. సో ఇప్పుడు నేను జాబ్ని బిల్డ్ చేస్తున్నాను అండి. సో అబ్జర్వ్ చేయండి, బిల్డ్ నౌ. సో ఇదేంటంటే కన్సోల్ అవుట్పుట్ అండి. సో ఈ బాల్ మీద క్లిక్ చేశారంటే మీకు జెన్కిన్స్ సర్వర్ యొక్క కన్సోల్ అవుట్పుట్ డిస్ప్లే వస్తుంది అండి. చూడండి ఇక్కడ స్టార్టెడ్ బై యూజర్, అడ్మిన్ యూజర్ స్టార్ట్ చేశారు. దానికి ఏ వర్క్ స్పేస్లో నీకు జాబ్ క్రియేట్ అయింది, ఈ స్పెసిఫిక్ పాత్రలో నీకు జాబ్ వర్క్ స్పేస్ క్రియేట్ అయింది, ప్రోగ్రామ్ ఫైల్స్ అనే డైరెక్టరీలో, జెన్కిన్స్ అనే డైరెక్టరీలో, వర్క్ స్పేస్ అనే డైరెక్టరీలో మీ జాబ్ నేమ్తో ఒక వర్క్ స్పేస్ అనేది క్రియేట్ అయింది. దాన్ని ఇక్కడ చూడండి క్లోనింగ్ ద రిమోట్ గిట్ రిపాజిటరీ, అంటే మీ రిమోట్ రిపాజిటరీ ఉంది కదా గిట్ రిపాజిటరీ, ఆ రిమోట్ రిపాజిటరీ నుంచి క్లోన్ చేసుకుంటాను, డేటా అంతా క్లోన్ చేసుకుంటాను. చూడండి ఇక్కడ ఇది యూఆర్ఎల్, దాన్ని ఆ యూఆర్ఎల్ చేసుకుని క్లోన్ చేసుకుంది. దాన్ని ఇక్కడ చూడండి మీకు బిల్డ్ అంతా సక్సెస్ అయిపోయిందండి. సో కావాలంటే ఇక్కడ మీరు చెక్ చేయండి, ఈ స్పెసిఫిక్ పాత్ లెక్క ఎంటర్ అయ్యారంటే మీకు అక్కడ డేటా అంతా ఉంటుందండి. లేదా మీ జాబ్ నేమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వర్క్ స్పేస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో వర్క్ స్పేస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినా కానీ ఇక్కడ మీకు డేటా అనేది డిస్ప్లే వేస్తారు. చూడండి ఇక్కడ, సో మన గిట్ హబ్ రిపాజిటరీలో ఏ డేటా అయితే ఉంటుందో, సో మీరు ఏదైతే డేటా అప్లోడ్ చేస్తారో డేటా, సేమ్ డేటా అంతా ఇక్కడ ఉంటుందండి. చూడండి ఇక్కడ, లేదా మన హోమ్ డైరెక్టరీకి ఎంటర్ అవ్వండి. సో మన హోమ్ డైరెక్టరీ ఎక్కడ ఉంది, సో జెన్కిన్స్, సో ఇక్కడ చూడండి వర్క్ స్పేస్. సో వర్క్ స్పేస్ అనే డైరెక్టరీలో మన జాబ్ నేమ్ ఏంటండి, సో ఇవన్నీ టెంపరీ థింగ్స్ అండి. సో మన జాబ్ నేమ్ ఏంటి, న్యూ ఐఫోన్ జాబ్. సో న్యూ ఐఫోన్ జాబ్ అనే దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి డేటా అంతా అవైలబుల్ ఉందో లేదో. ఓకే సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఎగ్జాంపుల్ అనే ఫైల్ పుష్ చేస్తారు కదా, సో ఇక్కడ చెక్ చేయండి సేమ్ డేటా. ఓకే ఇలా మీ డేటా అంతా డౌన్లోడ్ అవుతుందండి. నథింగ్ అండి, వన్స్ మీరు జాబ్ క్రియేట్ చేసిన తర్వాత జాబ్ నేమ్ మీద క్లిక్ చేస్తారంటే ఇక్కడ మీకు బిల్డ్ నౌ ఈ ఆప్షన్ వస్తుంది, నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అగైన్ మీరు ఆ జాబ్ని ఎడిట్ చేయాలంటే ఏం చేస్తారంటే కాన్ఫిగర్ అనే దాన్ని క్లిక్ చేయండి, ఎన్ఎఫ్ అని. సో అగైన్ మీరు ఆ జాబ్ని ఎడిట్ చేయాలంటే కాన్ఫిగర్ అనే దాన్ని క్లిక్ చేస్తారంటే అగైన్ మీకు కాన్ఫిగరేషన్ పార్ట్ లైక్ తీసుకెళ్తుందండి. సో ఇక్కడ మీకు కావాల్సిన థింగ్ అంతా మీరు ఎడిట్ చేసుకుని అగైన్ సేవ్ చేసుకోండి. ఓకే నార్మల్గా మీరు జాబ్ని సేవ్ చేస్తారండి. సో ఈరోజు మనం ఏం చేస్తామంటే ఓన్లీ గిట్ హబ్ రిపాజిటరీకి యూఆర్ఎల్ ఎలా పాస్ చేయాలి, మీ జాబ్ని ఎలా బిల్డ్ చేయాలి చూసామండి. సో టుమారో జాబ్లో మనం ఎలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే మ్యావెన్ యూజ్ చేసి ఎలా బిల్డ్ చేస్తాం, సో ఇన్ కేస్ యాంటీ కానీ ఇలా ఏదైనా యూజ్ చేసి డిఫరెంట్ బిల్డ్ టూల్ యూజ్ చేసి ఎలా బిల్డ్ చేస్తాం, నెక్స్ట్ డిప్లాయ్మెంట్ మీ అప్లికేషన్ సర్వర్లో మాన్యువల్గా ఎలా డిప్లై చేస్తాం, ఆ జాబ్స్ అని ఎలా కాన్ఫిగర్ చేస్తాం, సోనార్కి విత్ ఇంటిగ్రేషన్ ఏంటి, సో అవన్నీ నేను చూపిస్తాను లేటర్ సెక్షన్స్లో. ఎవ్రీథింగ్ సేమ్ అండి. సో మీరు గిట్ అయినా ఎస్విఎన్ అయినా బిట్ బకెట్ అయినా సేమ్ థింగ్, టిఎఫ్ఎస్ అయినా ఎవ్రీథింగ్ సేమ్ అండి. సో దానికి యూఆర్ఎల్, దానికి క్రెడెన్షియల్స్ పాస్ చేస్తే ఎనఫ్ అండి, సో అంత మించి ఇంకే లేదు. సో ఇప్పుడు చూడండి మీరు ఎస్విఎన్ అంటున్నారు కదా, సో ఎస్ఎన్ కూడా సేమ్ అండి, మీ ఎస్విఎన్ రిపాజిట్ యొక్క యూఆర్ఎల్ పాస్ చేసి దాని దాని క్రెడెన్షియల్స్ యాడ్ చేస్తే ఎనఫ్ అండి, అంత మించి ఇంకేం లేదు. చాలా ఉన్నాయండి, సో మాక్సిమం గిట్ యూజ్ చేస్తారండి, అంత మించి ఇంకేం యూజ్ చేయరు. ఓకే సో మీరు అక్కడ ప్లగ్ ఇన్స్ ఇన్స్టాల్ చేస్తారంటే ఇక్కడ మీకు ఆప్షన్ డిస్ప్లే వస్తుందండి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు గిట్ సెలెక్ట్ చేశారంటే ఆ గిట్ యొక్క యూఆర్ఎల్ పాస్ చేయాలండి. సో ఇన్ కేస్ ఇప్పుడు నేను చూడండి ఇక్కడ, సో గిట్ సెలెక్ట్ చేశాను కదా, ఇప్పుడు నేను అగైన్ ఇక్కడ నేను ఎవ్రీథింగ్ రిమూవ్ చేశాను అనుకోండి. సో ఇక్కడ నేను ఏం పాస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గిట్ తీసేస్తున్నాను, ఎస్విఎన్ సెలెక్ట్ చేశాను అనుకోండి.
సో ఇప్పుడు నేను ఎస్విఎన్ సెలెక్ట్ చేసి ఎటువంటి యూఆర్ఎల్ పాస్ చేయలేదు అనుకోండి, సో యూఆర్ఎల్ సేమ్ పాస్ చేయలేదు అనుకోండి ఇక్కడ, సో మీకు బిల్డ్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి అప్లై సేవ్ ఇట్, సో సేవ్ ఇట్ బిల్డ్ చేస్తున్నాం జాబ్ని. సో నాకు జాబ్ అనేది ఫెయిల్ అయిపోయిందండి. సో ఎందుకు ఫెయిల్ అయింది? కంపల్సరీ అంటే నా ఎస్విఎన్ రిపాజిట్ కనెక్ట్ అవ్వాలంటే ఎస్విఎన్ రిపాజిట్ యూఆర్ఎల్ ఏంటి, దాని క్రెడెన్షియల్స్ ఏంటి, ఎవ్రీథింగ్ అక్కడ మనం కాన్ఫిగర్ చేయాలండి. నాట్ ఓన్లీ ఎస్విఎన్ అండి, నువ్వు గిట్ సెలెక్ట్ చేసినా అలాగే వస్తుందండి. ఇక్కడ చూడండి ఇన్ కేస్ నేను గిట్ సెలెక్ట్ చేశాను అనుకోండి, సో అగైన్ సేవ్ ఇట్. సో ఏం పాస్ చేయట్లేదు అండి, యూఆర్ఎల్స్ ఏం పాస్ చేయట్లేదు. చూడండి బిల్ ఫెయిల్ అయింది. సో బిల్ ఫెయిల్ అయింది కదా, మీరు అవుట్పుట్ తెలుసుకోవాలంటే కన్సోల్ అవుట్పుట్ మీరు క్లిక్ చేస్తే దాని ఇక్కడ చూడండి అడ్మిన్ యూజర్ స్టార్ట్ చేస్తారు, ఈ స్పెసిఫిక్ పాత్రలో మీకు బిల్డ్ క్రియేట్ అయింది. దెన్ బిల్డ్ ఎందుకు ఫెయిల్ అయింది? సో ఇక్కడ చూడండి నల్ వాల్యూ, నల్ వాల్యూ నాట్ అలౌడ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ గిట్ యూఆర్ఎల్. సో ఇక్కడ నల్ వాల్యూ నాట్ అలౌడ్ అంటండి. సో అక్కడ యూఆర్ఎల్ పాస్ చేయాలి కాబట్టి యూఆర్ఎల్ ఇవ్వలేదు కాబట్టి మనకు బిల్డ్ ఫెయిల్ అయింది. అలా మీకు కన్సోల్ అవుట్పుట్ డిస్ప్లే వస్తుంది.